సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక ఆరుగురు చనిపోయారు. ఎస్ఐ ఉన్నాడు, మన చేతికి తగిలింది. అంటే ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు. ఈయనకు తగిలిన AK-47 బుల్లెట్లే ఈ చేయి ఈయన బుల్లెట్ చేతిలోకి వెళ్ళి ఆ ఎస్ఐ చేతిలోకి వెళ్ళి చీల్చుకొని పోయినాయి. '91 నుంచి '92 వరకు మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ గారు తిరిగి మరి ఇటువైపు రావడానికి మంచి ప్రశ్న మీరు వేసింది. సమాజాన్ని కూడా ఆలోచింపజేయాల్సిన విషయం. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో శనికావేశంలోనూ పరిస్థితుల ప్రభావంతోనూ నేరాలు బాట పట్టి కొంతమంది అధికారుల వల్లనో లేదా పరిస్థితి ప్రభావంతోనో తిరిగి మంచి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒక గొప్ప వ్యక్తి. గతంలో అతను ప్రజల సమస్య కోసం గన్ను పట్టితే ప్రస్తుతం అతను పెన్ను పట్టుకుని అదే సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. అతను గన్ను పట్టుకోవడానికి గల కారణాలు, తిరిగి పెన్ను పట్టుకోవడానికి మారడానికి గల కారణాలు ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఇంతకీ అతని పేరు ప్రవీణ్, డీసీఎం మాజీ. ప్రవీణ్ ఎందుకు తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళారు? అడవి బాట పట్టిన ప్రవీణ్ తిరిగి పెన్ను పట్టుకొని ప్రజల కోసం ఎందుకు తిరిగి జనంలోకి వచ్చారన్న విషయాన్ని ప్రవీణ్ అడిగి తెలుసుకుంది. ప్రవీణ్ నమస్తే. నమస్తే ప్రవీణ్. ఒకప్పుడు సీకాస, సింగరేణి, ఆదిలాబాద్, ఆ బెల్ట్ అంత బెల్లంపల్లి, ఆ బెల్ట్లో ప్రవీణ్ అనగానే పోలీసులు కూడా ఒకసారి ఆలోచించేవారు. కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్ ఫోటో కూడా లేని సంపాదించలేకపోయిన పోలీసులకి ప్రవీణ్ అప్పుడు చాలా విషయాల్లో వాళ్ళకి పోలీసులకు చుక్కలు చూపించారని కూడా ఉండేది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో సింగరేణి కార్మికుడిగా పుట్టిన కార్మికుడికి పుట్టిన ప్రవీణ్ ఎలాంటి పరిస్థితుల్లో అడవుబాటు పట్టాల్సి వచ్చింది? పట్టిన తర్వాత మరి తిరిగి ఎందుకు మీరు ప్రజల జీవితం కోసం జనజీవన సమస్యలు కలవాల్సి వచ్చింది? ఈ విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది సింగరేణి కార్మిక కుటుంబ నేపథ్యం. మా తండ్రి గారు సింగరేణిలో కార్మికుడిగా ఉద్యోగం చేసినటువంటి వాడు. మా తండ్రి గారి పేరు రేణికుంట్ల కనకయ్య లక్ష్మి. నేను మా తల్లిదండ్రులకు మా మొత్తం 6 సంతానం, 3 సిస్టర్స్, 3 బ్రదర్స్. అందులో నేను సెకండ్ వ్యక్తిని. నాకంటే పెద్ద బ్రదర్ ఒక అతన్నాడు, ఒక తమ్ముడు, చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. వాస్తవంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం అంతా కూడా మేము చిన్ననాటి నుండే అన్నలు అనే పేరుతోటి ప్రభావితమైనటువంటి ప్రాంతం అది. అది ఏంటిది, ఏం చేస్తారు అనేది కాదు, అన్నలు ఒక మంచి చేస్తారట అనే వాతావరణం ఆ ప్రాంతంలో ఉండే. మామూలుగా ఆదిలాబాదు అంటే ఆ బెల్లంపిల్ల ఉండడానికి కారణం ఏంటంటే, అంటే తర్వాత నేపథ్యం వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఈ మావోయిస్ట్ పార్టీ అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీకి నాయకత్వం వహించిల్లో పెద్ద వ్యక్తులు బెల్లంపల్లి నుంచే నాయకత్వం వహించినటువంటి అక్కడి నుంచి పెద్ద శంకర్ కావచ్చు, గజ్జల గంగారం కావచ్చు, పులి మదనయ్య కావచ్చు, ఇప్పుడు కూడా ప్రజెంట్గా అజ్ఞాతంలో ఉన్నటువంటి కటకం సుదర్శన్ ఆనంద్ తను కూడా కావచ్చు, వీళ్ళ ప్రభావం ఉన్నది కాబట్టి అక్కడ ఉద్యమ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆ ప్రభావం ఆ ప్రాంత ప్రజల్లో పట ఉండే. మేము చిన్నతనంలోనే ఉన్నాం కాబట్టి అన్నలు మంచి చేస్తారు అనే ఒక భావన, మంచి కోసం కొట్లాడతారనే ఒక భావన చిన్ననాటి నుంచి ఉండే. సో నేను మా బెల్లంపల్లిలోనే ఉన్నటువంటి సిఎస్ఐ స్కూల్లో నేను చదువుకుంటున్నా. నా పక్కనే స్కూల్ కూడా వేరే ప్రభుత్వ స్కూల్ ఉండేది, దానికి దగ్గరలోనే ఎస్సీ హాస్టల్ ఉండేది. నేను ఎస్సీ హాస్టల్లో, నేను ఎస్సీ సామాజిక వర్గాన్ని వ్యక్తినే కానీ నేను హాస్టల్లో కాకుండా మా ఫాదర్ సింగరేణి కార్మికుడు కాబట్టి మేము ఇంటికాడ నుంచే స్కూల్ పోయేటలో, కాకపోతే దోస్తానా ఎక్కువ హాస్టల్ నుంచి వచ్చే ఫ్రెండ్స్ తోటి నాకు దోస్తానా ఉండే. దాంతో అక్కడికి హాస్టల్కు పోవడం రావడంతో అక్కడ ఈ ప్రభావం నా మీద పడ్డది. అక్కడికి రాత్రి టైంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడడం పోవడంతో, వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు సో అండ్ సో అన్నలు, అన్నలు అంటే ఒక బ్రాండ్ కదా అనే
దాంతో ఉన్నాం. అండల్ అనగానే ఒక బ్రాండు, వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే శిక్షిస్తారు, శిక్షించే వ్యక్తులు, న్యాయం కోసం కొట్లాడే వ్యక్తులు అనే బ్రాండ్తో ఉన్నాం కాబట్టి అన్నల అనల అని ఆ విధంగా మాకు ఆ సంబంధం ఏర్పడింది. సంబంధాలు ఏర్పడడం అనేది కూడా దాదాపుగా చెప్పుకుంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడే నేను నాకు ఈ ఆర్ఎస్యు ఆర్గనైజేషన్లో చెయ్యాలి మీరు అనేది అక్కడి నుంచే బీజం పడి ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ నుండి మెల్లగా మెల్లగా నేను 10th వరకు కూడా చదువుకున్న తర్వాత 1991లో ప్రస్తుతం మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా తను ఫస్ట్ పోస్టింగ్ చేసిండు. ఆ సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా ఒక 8 మంది వరకు ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా అప్పుడు పోలీస్ ట్రేస్ అవుట్ చేసి వీళ్ళంతా పోస్టర్లు వేస్తున్నారు, వీళ్ళు ఏదో తప్పుడు బాటలు పోతున్నారని చెప్పి భావించి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా ఇప్పుడున్న డీజీపీ మహేందర్ సారే మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మేము చాలా అప్పుడు తెలిసి తెలియని వయసు అంతా 14-15 సంవత్సరాల లోపలనే ఉంటాం కదా 10th అంటే. అంటే ఇక్కడ రెండు విషయాలు ప్రవీణ్, మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు చీకటి సమయంలో వాళ్ళు రావడం, వాళ్ళని చూసిన తర్వాత ఆ నేపథ్యం కనుక బాగా ఇంపాక్ట్ అయిందంటారు. అంటే మీరు అప్పుడు చూస్తున్న వ్యక్తుల్లో ఎవరు వచ్చేవారు నైట్ టైం? మాకు అక్కడ భాస్కర్ అని చెప్పి ఒక ఆర్గనైజర్ ఉండే, అతనితో పాటుగా అప్పటికే జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సురేష్ అని అన్న ఇద్దరు కూడా వీళ్ళు వచ్చేవాళ్ళు, భాస్కర్ అని సురేష్ అని వీళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళు మాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తులు వీళ్ళు. అంటే వాస్తవంగా సురేష్ అనే నాయకుడు ఎవరైతే ఉన్నాడో అసలు తనను కలవాలంటే తనను చూడాలంటే అది ఒక గొప్ప విషయం అన్నట్టు. ఫస్ట్ భాస్కర్ అనేటైనా ఆర్గనైజర్ కాబట్టి బెల్లంపల్లి టౌన్కు ఆర్గనైజర్గా ఉన్నాడు కాబట్టి తనే అన్ని వింగులను ఆర్గనైజ్ చేసుకునే క్రమంలో మేము తనని ఫస్ట్ అయినాం. కొంతకాల తర్వాత మాకు ఈ సురేష్ అనే వ్యక్తిని మాకు కల్పించడం జరిగింది. అసలు తనను కలవాలంటే ఇక చాలా ఒక అసలు సురేష్ కలిసిండంటే ఇప్పుడు నక్సలైడ్ కొంచెం ఒక స్థాయి ఉన్న నాయకుడుగా భావించే రోజులు. ఓకే, అప్పుడు అంటే వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఉపన్యాసాలు మీకు ఏ విధంగా ప్రభావితం చేశారు? వాళ్ళు వాస్తవంగా ఏంటంటే మిడిమిడి జ్ఞానం ఏమాది అంత పెద్ద ఇప్పుడు ఇప్పుడున్నంత ఆలోచన. 8th class 9th class అంటే అప్పుడు మిడిమిడి జ్ఞానము ఒకటే, ఇది మంచి అవి వీళ్ళు అమ్మాయిలను వేధించడము లేకపోతే అరాచకం చేయడము దౌర్జన్యం చేయడము గుండాయిజం చేయడము చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ మనం అరాచకాలను అడ్డుకోవాలి అనే ఈ చిన్న చిన్న అంటే మన సైద్ధాంతికంగా రాజకీయ పరంగా మనము అంత ప్రభావితం చేసే ఆ ఏజ్ అప్పుడు మనకు లేదు కదా. మాకు తగ్గట్టు సమస్యలు మీద వాళ్ళు మీకు అవగాహన అట్లా అంతే. అప్పుడు మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే మద్యపాన నిషేధం. మా కోల్బెల్ట్ ప్రాంతంలో మద్యపాన నిషేధం పిలుపు అప్పుడున్న పీపుల్స్ పవర్ పార్టీ ఇచ్చింది, సీకాసా ఇచ్చింది. మద్యపానము అమ్మడము అనేది నేరం కాబట్టి మద్యపానం అమ్మేటువంటి శిక్షించాలి. అవును, మద్యపానం అమ్మడం నేరము, ఆ అమ్మేటువంటి శిక్షించాలి. అప్పుడు 1991లో ఇది చాలా ప్రభావం ఉండే. అప్పుడు పోలీస్ స్టేషన్లనే వారణి వాహిని పోలీస్ స్టేషన్లనే పెట్టి అమ్మించారు. అంటే కేవలం మావోయిస్టు పార్టీ అంటే అప్పుడున్న సీకాస పార్టీ బ్యాన్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వము పరంగా పోలీసు రక్షణ వలయంలో పోలీస్ స్టేషన్ల దగ్గర వారిని వాహిని అమ్మించడం జరిగింది. అప్పుడు ఎవరెవరైతే ఈ అమ్మిలో వాళ్ళని కొట్టాలి, వాళ్ళని శిక్షించాలి, అమ్మేటువంటి మీద పోస్టర్లు వేయాలి, ప్రచారం చేయాలని అట్లా ఆ నేపథ్యం నుంచి మెల్లమెల్లగా అడుగులు పెట్టడం జరిగింది. ఓకే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి గారు అప్పట్లో మీతో పాటు మరో 7 గుర్తించి మీకు ఆయన ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇచ్చారంటారు. అంటే ఆయన ఫస్ట్ పోస్టింగ్ అది మహేందర్ రెడ్డి గారికి. కౌన్సిలింగ్ ఏం చెప్పారంట? తను ఏం చెప్పాడంటే, బాబు మీరంతా చాలా చిన్న వయసు, మీరు మంచిగా చదువుకునే వయసులో ఉన్నారు, ఈ నక్సలైట్లు అంటే మీకు తెలుసా, అసలు నక్సలైట్లు ఏం చేస్తారో మీకు తెలుసా అంటే మాకు తెలియదు సార్, మరి మీరు ఎట్లా తెలియని, మీరు ఎందుకు వాళ్ళు చెప్పిన పనులు మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు పోస్టర్లు వేయడం నేరం అనే విషయాన్ని మీకు తెలుసా,
ఇట్లాంటి కొట్టడాలు చంపడాలు అనేటి నేరం అనేది మీకు తెలుసా? అంటే తెలియదు సార్. అంటే తెలియదంటే అక్కడ తను ఒక అధికారిగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, అంత పెద్ద ఆఫీసర్గా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కచ్చి కూకొని మమ్మల్ని కౌన్సిలింగ్ చేసింది. మా పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. మా పేరెంట్స్ను పిలిపించి మా పేరెంట్స్ల సమక్షంలో కూడా వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళ భవిష్యత్తు ఉన్నది, వీళ్ళను ఇట్లా ఇంకోసారి మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పి చెప్పడం. ఆ టైంలోనే మమ్మల్ని అందరినీ కూడా మహేందర్ సారే వీళ్ళంతా చిన్నోళ్ళు చదువుకున్నట్టు ఉన్నారు కదా అని చెప్పి ఎంఆర్ఓ, ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే బ్యాండ్ ఓవర్ చేసి మమ్మల్ని వదిలిపెట్టడం జరిగింది. జనరల్గా మహేందర్ రెడ్డి గారు కాబట్టి కౌన్సిలింగ్ నుంచి పంపించారు. కొంతమంది ఆఫీసర్లు పిల్లలను చూడకుండా కూడా జైలు పంపించే అధికారులు ఉంటారు. వాస్తవంగా అప్పుడున్న నేపథ్యంలో చాలామంది జైలుకు పోయారు. కానీ ఆ టైంలో మా తను రావడం, మరి తనకున్న నేపథ్యము, తనకున్న ఆలోచన విధానంతో కావచ్చు మేము ఎంఆర్ఓ గారి ముందు బ్యాండోవర్ చేయడానికి కారణమైంది అనుకుంటాను. తన ఆలోచన విధానమే ఆ కారణమైంది అనుకుంటా. మీరు అన్నట్టుగా అప్పటికే చాలామంది జైళ్లలో ఉన్నారు, చాలామంది బెయిల్ రాకుండా జైళ్ళ చుట్టూ తిరిగి రోజువారీగా, అసలు బెల్లంపల్లి అంటేనే ప్రతిరోజు కోర్టు కాడ కనీసం ఒక 100 మంది ఉండేటోళ్ళు. అంటే ప్రతి ఇంటికి, ఇంటింటికి ఇదే, ఇంటింటికి పొయ్యట్లనో అప్పుడు ఇంటింటికి ఒక మిలిటెంట్ అనే పరిస్థితి. కారణం అప్పుడున్న కొంతమంది పోలీస్ అధికారులు అనేది వ్యవస్థలో బాగుపోయింది. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోబట్టి కొంత ట్రాక్ తక్కింది. కానీ లేదంటే కొంతమంది పోలీసులు బలవంతంగా కేసులు పట్టి జైలు పంపడం వల్ల వాళ్ళు ఇంకా కసి పెరిగి పోలీసుల మీద రివెంజ్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. దానికి పోలీసులు కూడా అంగీకరిస్తుంటే కొన్ని మా ప్రాంతంలో పోలీస్ అధికారులు కొంతమంది ఆ విధంగా చేయడం ఇప్పుడు రెండోసారి. ఇప్పుడు నేను అది ఫస్ట్ టైం, నాది నా జీవితంలో నేను ఫస్ట్ టైం అయిపోయింది. 1991 జనవరి నేను మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మళ్ళీ నా మీద ఒక వ్యక్తి, ఈయన మళ్ళీ పోస్టర్లు వేసిండు, మాతో ఉన్నాడు అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్కి. పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చిన తర్వాత మేము, మా కుటుంబం, మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్, పోలీసుల సమక్షంలోనే పోలీస్ స్టేషన్లోనే నన్ను వాస్తవంగా చెప్పుతోడు కొట్టాడు. ఇది ఎందుకు కొట్టిండు అంటే నువ్వు తప్పు చేసిన వరా భయ్, ఇట్లాంటివి ఇంకోసారి చేయొద్దు అనే భావనతోటి నన్ను కొట్టడం జరిగింది. సో అది నాకు చాలా బాగా ఉండే. కానీ మళ్ళీ పోస్టర్ వేసిన దాంట్లో అప్పుడు ఎవరి మీద ఒకరు చెప్పుకోవడము ఇట్లా ఇట్లా అని ఎవరిని ఒకరు సేవ్ చేయడానికి ఇట్లా ఉండే పోలీస్ ఇంటరాగేషన్లో భయానికో, భయానికే ఇక ఏముంటుంది, భయానికే ఉంటుంది. తప్పించుకోవడానికి ఎస్కేప్ కావడానికి, అరే ఈయన ఉన్నాడు సార్ మళ్ళీ ఉన్నాడు, అరే మళ్ళీ ఉన్నాడు అరే భయ్ ఈయన మొన్ననే కదా అని చెప్పి మళ్ళీ నా కోసం మళ్ళీ ఎగైన్ పోలీస్ మళ్ళీ ఇంటికి రావడంతో నాకు, నేను ఆ టైంలో ఇంట్లో లేవడంతో నీ కోసం ఇంటికి పోలీస్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే నువ్వు మళ్ళీ ఫోన్ చే పోస్టర్లు వేసినావాట, నువ్వు మళ్ళీ నీ కోసం పోలీస్. ఒక పక్క మా నాన్న అంటే భయం, మళ్ళీ ఒక పక్క పోలీస్ ఇంటికి వచ్చిండు. ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేసినంటే ఇక ఇంటికాడు ఉంటే కుదరదురా భయం చెప్పి నేను బయటికి రావడం జరిగింది. బయటికి రావడం జరిగింది. ఆ టైంలోనే ఇప్పుడు నేనైతే ఏదైతే మొదటిసారిగా చెప్పడం జరిగిందో, ఫస్ట్ మా భాస్కర్ అనే ఆర్గనైజర్ కలిసిండు, సెకండ్ సురేష్ అనేట ఆయన ఎవరైతే ఉన్నాడో తనను ఈ భాస్కర్ ఆర్గనైజర్ నన్ను కల్పించడం జరిగింది. అన్న తమ్ముడు మరి ఇట్ల సంగతి అది అని చెప్పి చెప్తే వాస్తవంగా ఆ టైంలో ఆ జిల్లా కమిటీ నాయకుడిగా ఉన్నటువంటి ఆ సురేష్ అనే నాయకుడు కూడా, తమ్ముడు నువ్వు చిన్న వయసు ఉన్నది కదా, నీకు నువ్వేం చేయగలుగుతావు తమ్మి, నువ్వు ఏదో విధంగా పోయి ఎవరితోటన్నా చెప్పి పోలీసు దగ్గరికి పోవని చెప్పిండు. కానీ నేను మొండిగా నేను పోలేనన్నా, నేను నేపథ్యం పోకపోవడానికి కారణం ఏంటంటే మా నాన్ననేమో ఇట్లా బాగా స్ట్రిక్ట్, పోలీసు మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని నేను పోలే, సరే నేను మేము ఆలోచన చేస్తాం అని చెప్పి నువ్వు అయితే సేఫ్ సైడ్లో ఉండు, మేము మళ్ళీ కలవన్నప్పుడు కలవని చెప్పని భాస్కర్ అనే ఆర్గనైజర్కు అప్పచెప్పి పోవడం జరిగింది. ఇక ఆ క్రమంలోనే 1992లో చెన్నూరు దళం ఫస్ట్ ఎంట్రన్స్, 1992లో చెన్నూరు దళంలోకి నేను, ఇదే సురేష్ అన్న, ఇంకొక మిగతా ఇంకొక 4 మిత్రులం అందరినీ కలిసి 5 కలిసి
1952లో ఫస్ట్ చెన్నూరు దళంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు పెద్ద మిరాకిల్ ఏంటంటే, మేము ఏ రోజైతే దళంలో అడుగుపెట్టడం జరిగిందో మమ్మల్ని రిసీవ్ చేసుకుని దళం కాడికి తీసుకుపోవడం జరిగింది. అప్పటికే ఆ దళ కమాండర్ ఇంకా కొంతమంది సభ్యులు ఏదో పని మీద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినా కదా, సారా నిషేధం అప్పుడు ఆ ప్రాంతంలో బాగా నడుస్తుందని చెప్పి ఒక సారా కాంట్రాక్టర్ను, రషీద్ అనే సారా కాంట్రాక్టర్ను చంపి వాళ్ళు దళం దగ్గరికి రావడం జరిగింది. మేము అదే రోజు దళాన్ని కలిసినాము. రావడం వాళ్ళు రావడంతో లేవడం, మేమందరం పడుకున్నాం, లేపిళ్ళు పరిచయ కార్యక్రమం అదే రాత్రి జరగడం జరిగింది. ఇది తమ్ముడు బెల్లంపల్లి ఇట్లా ఇట్లా అని చెప్పి మా సురేష్ అన్న పరిచయం చేసే క్రమంలో, అరే మీ బెల్లంపల్లి సంబంధించిన సారా కాంట్రాక్టర్ని ఇప్పుడే మేము యాక్షన్లో చంపినామని చెప్పి ఆ దళ కమాండర్ చెప్పిండు. ఏం పేరు అంటే రషీద్. రషీద్ అనగానే కోయిన్సిడెంట్ ఏంటంటే, అదే రషీద్ను 1991లో మేము అదే రోజు అదే డేట్ రోజు మేము బెల్లంపల్లిలో అతని మీద ఇదే సారా అమ్ముతుండనే పేరుతోటి మేము పెద్ద దాడి చేసినాం. అంత ఆ రోజు అతను బతికిండు, దాడి చేయడం జరిగింది. కోయిన్సిడెంట్గా మేము చెప్పుకున్నాం అన్న, ఇది కోయిన్సిడెంటు, మేము సేమ్ డే సేమ్ లాస్ట్ ఇయర్ మేము ఆయన మీద దాడి చేస్తే బతికిండు, మీరు ఇలా దాడి చేసి చంపిండు. చంపేటప్పుడు మాత్రం ఒక రెండు విషయాలు చెప్పిండు, అది ఎంతవరకు నిజమో అని అన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా మావోయిస్ట్ పార్టీలో ఎన్కౌంటర్ చనిపోయినట్టుగా అంటే నిజమే అని. వాస్తవంగా వాళ్ళ తమ్ముడు షంషీర్ ఖాన్ అని చెప్పి ఎల్లందు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. 1985లో ఎల్లందులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ కోల్ బెల్ట్ ప్రాంతం అంటే బెల్లంపల్లి నుంచే కదా, సుదూర ప్రాంతాలకు ఎవరైనా కూడా ఆర్గనైజర్స్ పోవాలన్నా ఈ ప్రాంతం నుంచే పోయేది. వాళ్ళు కూడా మా మందమరి బెల్లంపల్లిలో అక్కడ పోయి ఎన్కౌంటర్లో చనిపోయాడు. నిజమే అంటే వీళ్ళు నమ్మలేదు, తను చెప్పినా కూడా వీళ్ళు నమ్మలేదు, వీళ్ళు ఎస్కేప్ కావడానికి చెప్తాను కావచ్చు అనుకున్నారు. యాక్షన్ చేసింది అయిపోయింది. నైట్ అయిపోయింది, మరుసటి రోజు తెల్లారింది. మేము తెల్లారినాం, ఒక ఊరికాడికి పోయినాం, అక్కడ తిన్నాం. అక్కడి నుంచి జస్ట్ ఈవినింగ్ 4 o'clock జస్ట్ కొంచెం దళం పాలిం చేసిండు కమాండర్, మనం నెక్స్ట్ ప్లేస్ మనం ఇక్కడికి పోతున్నామని చెప్పిండు. అనుకోకుండా ఏమైనా జరిగితే ఫస్ట్ మనం కలుసుకునే ప్లేస్ ఇక్కడ, సెకండ్ ఒక్కడ మిస్ అయితే సెకండ్ ప్లేస్ ఇక్కడ అని చెప్పి తను ఆ పాలెంలో మా అందరికి కూడా చెప్పడం జరిగింది. జస్ట్ దళం ఒక 100 meters కూడా పోలేదు, ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైరింగ్లో ఒరిజినల్గా దళం అంతా ఒక దిక్కు అయిపోయింది. మేము పోయిన కొత్త వ్యక్తులం అందరం ఒక దిక్కాను, మాతోటి ఒకే ఒక దళ సభ్యుడు మిగిలి ఉన్నాడు. తుపాకీ ఉంది ఆయన దగ్గర? అతని దగ్గర తుపాకీ ఉన్నది, మా దగ్గర షార్ట్ వెపన్స్ ఉన్నాయి. షార్ట్ వెపన్స్ అనేటి అవి కిల్లిక్ రేంజ్ కాదు కదా, అది మాకు వెంటనే మా నాయకుడు సురేష్ అనే జిల్లా కమిటీ నాయకుడు కాబట్టి తను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఏం చెప్పినంటే, నెక్స్ట్ మనం ప్లేస్ కలవాలనే ప్లేస్ ఎక్కడ అంటే ఫలానా అంటే అక్కడికి పోవాలంటే రేపు మరుసటి రోజు సాయంత్రం అవుతుంది అని చెప్పి ఆ దళ సభ్యుడు తెలిసింది. ఆ దళాన్ని సభ్యుడికి మొత్తం ఓవరాల్గా టెరైన్ మీద పట్టున్నది, చాలా సీనియర్ దళ సభ్యుడు కాబట్టి ఆయనకు ఉన్నది. చెప్పక నేను ఏం చెప్పినంటే, మమ్మల్ని ఎట్లా ఏ విధంగా అయితే దళంలోకి పట్టుకొచ్చినామో అదే విధంగా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి మాకు మమ్మల్ని పట్టుకొచ్చిన ఊరు కాడ అప్ప చెప్పి అక్కడ నుంచి మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్పాను. మేము ఫస్ట్ డే పోయిన నైట్ సెకండ్ డే మాత్రం ఫైరింగ్ అయింది. మళ్ళీ మేము అందరం ఐదుగురం రిట్రీట్ అయ్యి బయటకు వచ్చి ఆ దళ సభ్యుడు మమ్మల్ని ఏ ఊర్లోకి వెళ్ళి అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడో ఆ ఊర్లో అప్ప చెప్పాగానే మేము తెల్లారి ఆ ఊరు నుంచి మళ్ళీ బెల్లంపల్లి టౌన్కి వచ్చి ఉండడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు అడ్వాన్స్ స్టార్ట్ అయ్యింది? స్టార్ట్ అయిపోయింది. సెకండ్ డేలో మళ్ళీ తర్వాత ఏమైంది, ఒక 15 days తర్వాతనే మళ్ళీ కోల్ బెల్ట్ ఏరియాకు ఆనుకొని ఉంటుంది చెన్నూరు దళం. కోల్ బెల్ట్ ఏరియాకు ఆనుకొని ఉంటుంది అటు మంగీ దళం, ఇటు చెన్నూరు దళం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత పేరుమైన దళాలలో మంగీ దళం, చెన్నూరు దళం ఈ రెండు దళాలు ఉంటాయి కాబట్టి ఇవి రెండు కూడా కోల్ బెల్ట్కి ఆనుకొని ఉంటాయి. ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో నిర్బంధం ఎక్కువైనప్పుడు షెల్టర్ పర్పస్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పోయి ఈ రెండు దళాల మీద ఆధారపడేటోళ్ళు. మేము 15 days తర్వాత మళ్ళీ దళం టైం వచ్చింది. దళంలో పోయే క్రమంలో నన్ను ఆపుకొని మిగతా వాళ్ళను దళంలో పంపడం జరిగింది. నువ్వు ఇక్కడనే ఉండాలి, నువ్వు ఈ ప్రాంతంలోనే పనిచేయాలి, నువ్వు కోల్ బెల్ట్ ఏరియానే ఉండాలి అని చెప్పి నిర్ణయించి నన్ను ఆపి వాళ్ళను పంపిన్నాను.
ఆ నేపథ్యంలో నేను దళాలకు పోకుండా ఇదే కోల్ బెల్ట్ ఆర్గనైజేషన్కి పరిమితం అయిపోయి కోల్ బెల్ట్ ఆర్గనైజర్ సీకాస్ ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది జరిగింది. ఓకే, దాదాపుగా నేను 91 నుంచి 96 వరకు, 96 లాస్ట్ వరకు అంటే 6 ఇయర్స్ బెల్లంపల్లి టౌన్ ఆర్గనైజర్గా పనిచేసాను. కానీ పోలీసులకు తెలియదు? తెలియదు. నా కోసం ప్రతిరోజు 100 మంది పోలీసులు స్పెషల్లీ నన్ను పట్టుకోవడానికి, నన్ను చంపడానికి 100 మంది పోలీసులు, వాళ్ళకి బైక్స్, వెపన్స్, ఇక వాళ్ళది అప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉండే కదా, బరాకునిమాఫ్, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకేం పట్టించుకునే ఆఫీసర్ లేకపోయేది, వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ కదా. అప్పుడు కింద పోలీస్ కొంతమంది ఇన్ఫార్మర్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తే అదే నెట్వర్క్ ఫైనల్గా ఉండేది కాబట్టి చాలా చేసింది. ఆ టైంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. ఆ బెల్లంపల్లిలో చేసిన, ఆ టైంలో నేనున్న టైంలో చేసిన ఆఫీసర్లు ఇప్పుడు చాలా పెద్ద పోస్టులలో ఉన్నారు. కానీ అప్పట్లో ఒక టాక్ కూడా ఉండేదండి, ఫస్ట్ వచ్చిన అడిషనల్ ఎస్పీ అంటే ఐపీఎస్లు రాగానే ఫస్ట్ పోస్టింగ్ బెల్లంపల్లి ఇచ్చేవారు, ఎందుకంటే అక్కడ బాగా ఎఫెక్ట్ ఉంది, అక్కడ ఫస్ట్ పోస్టింగ్ అయితే ట్రైనింగ్ బాగుంటుంది, వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది. వస్తున్నట్టు ఫస్ట్ టార్గెట్ కూడా మనల్ని చేసేది కామన్. అంటే కొంతమంది ఆఫీసర్లు అయితే అంటే డిస్కషన్లో, అంటే తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత పోలీసు మిత్రులు కొంతమంది వాళ్ళు చెప్పింది, కానీ నేను లోపల ఉన్నప్పుడు కూడా ఇట్లా అనుకుంటాను, పోలీసు ఏమనుకుంటాను, అరే మనము ప్రభుత్వ ఉద్యోగులము, 2 ఇయర్స్ సర్వీస్ చేస్తాము, ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తే 6 ఇయర్స్ ఒకటే దగ్గర ఉంటాను, మనం ఏం చేయలేకపోతున్నాం, మనం గొప్పనా, అతను గొప్పనా అనే ప్రశ్న వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్న అని చెప్పి కొంతమంది పోలీసు గ్రౌండ్లో పబ్లిక్ సపోర్ట్ ఆ విధంగా ఉంది. అప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఉండేది. అంటే చాలా సికసకి ఏంటంటే కార్మిక క్షేత్రంలో చాలా సమస్యలు పరిష్కరించింది కార్మికుల కోసం, కార్మికుల కోసం చాలా డిమాండ్లను, హక్కులను సాధించి పెట్టింది సికస. సో ఆ నేపథ్యంలో చాలా సపోర్ట్ చేసింది. అంటే నాకు 6 సంవత్సరాలు నేను ఒకే ప్రాంతంలో ఒక బెల్లంపల్లి టౌన్లో, అంటే రేడియేషన్ చూసుకుంటే మొత్తం విత్ ఇన్ ది ఒక 4 కిలోమీటర్స్ రేడియేషన్లో నేను నాతో నా కోసం నిత్యం 100 మంది పోలీసులు ఎత్తుకుని నేను దొరకకుండా నన్ను కాపాడుకున్నారంటే దట్ ఈజ్ పబ్లిక్ అప్పుడున్న సపోర్ట్. అంటే ప్రవీణ్, మీరు 6 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేశానని చెప్తున్నారు పబ్లిక్ సపోర్ట్తో, అటువంటి పబ్లిక్కి మీరు అప్పుడులో మంచి కార్యక్రమం చేశాను, వాళ్ళ సమస్యలు పరిష్కరించాను, ఇప్పటికీ గుర్తుండిపోయే ఒక ఘటన చెప్పగలరు? చాలా ఉన్నాయి. కాంట్రాక్ట్ లేబర్ సింగరేణిలో చాలామంది పనిచేసారు, వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనే పెద్ద ఉద్యమం జరిగింది, అందరు పర్మనెంట్ అయింది. ఇలా సింగరేణి కార్మికులుగా వాళ్ళందరూ గుర్తించబడ్డారు. అప్పుడు పర్మనెంట్ అయిన కార్మికులు ఇప్పుడు రిటైర్మెంట్ కావడానికి రెడీలో ఉన్నారు. సింగరేణిలో ఎడ్లబండ్ల కార్మికులు, అట్లాగే మన స్టోర్లో టింబర్ యార్డ్లో పనిచేసినటువంటి కార్మికులు, వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద చేసింది. కాంట్రాక్ట్ బేస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఒక ఉద్యమం లేపితే ప్రభుత్వం దిగచ్చి వాళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా, సింగరేణి ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేసింది. అంటే ప్రజల కోసం పనిచేశారు. అట్లా రెండోది, సింగరేణి కార్మికులు వేజ్ బోర్డు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు ఉంటుంది. ప్రత్యక్షంగా 5వ వేజ్ బోర్డు 6వ వేజ్ బోర్డు జరిగిన సందర్భంలో ప్రత్యక్షంగా సికాస రోల్ చేసింది. సికాస చెప్తేనే నీకు భారతదేశంలో ఉన్న బొగ్గు గని కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన ఘనత సింగరేణి కార్మికులది. అంటే సింగరేణి కార్మికులకు నమ్మకం, సికాస చెప్తే మనం సమ్మె చేయాలి, సికాస కాల్ ఆఫ్ చేయమంటే మనం చేయాలి, సికాస ఖచ్చితంగా మన కోసం, మన హక్కుల కోసం కొట్లాడుతుంది అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో సికాస 55 రోజులు సమ్మెలు చేసి వాళ్ళ హక్కులు సాధించుకున్న సందర్భంలో సికాస నాయకత్వం వహించింది. అప్పుడు మేము లైవ్ అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాలలో ముందుంచి ఈ క్రమంలో ఇక 95, 96, 97గా కొంచెం ఈ పీరియడ్ వస్తున్న క్రమంలో నిర్బంధం చాలా సీరియస్గా పెరుగుతున్న క్రమంలో సేమ్ టైంలో కార్మిక వర్గం మీద కూడా నిర్బంధం పెరిగింది. సికాస అంటే నే ఇక ఎన్కౌంటర్లు, అంటే సికాస అంటే కార్మికులను కూడా చంపిన సందర్భం ఉన్నది, మామూలు కార్మికులను కూడా తీసుకుపోయి చంపిన సందర్భం. దాంతో చాలా అప్సెట్ అవుతుంటే
ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్ చేయాలనేది ఆలోచనతో ఏం చేసామంటే క్రాఫ్ట్ సంఘాలను నిర్మాణం చేయడం జరిగింది సింగరేణిలో. క్రాఫ్ట్ సంఘాల మీన్ నేను నా సింగరేణి కార్మికుని, నేను బొగ్గు మోస్తా, నన్ను కోల్ ఫిల్లర్ అంటాడు, కోల్ ఫిల్లర్ అసోసియేషన్ అంటే ఇవన్నీ కూడా సీకాస్ అనుబంధ సంఘాలే. అనుబంధ సంఘాలు మనం పెట్టుకున్న కవర్ సంఘాలు. ఓహో, కోల్ ఫిల్లర్ సంఘం, కోల్ ఫిల్లర్ సంఘానికి ఒక వ్యక్తిని నాయకుడిని. ఎన్ని అయితే ట్రేడ్స్ ఉన్నాయో అన్ని ట్రేడ్స్లను మనము మన సింపతీయర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆ సంఘాన్ని పెట్టినాం. ఆ సంఘాన్ని పెట్టి అన్ని సంఘాలను కలిపి సాజాక్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కూడా పోలీస్ సాజాకే సీకాసా, సీకాసే సాజాక్ అని ట్రేస్ అవుట్ చేసింది, నిర్బంధం పెంచింది, ఆ సాజాకను కూడా లేకుండా చేయడం జరిగింది అనుకో. దట్ ఈస్ అది వేరే విషయం. 6 సంవత్సరాలు బెల్లంపల్లిలో పనిచేసిన 6 సంవత్సరాలు బెల్లంపల్లి 6 సంవత్సరాలు బెల్లంపల్లిలో పనిచేసిన ప్రవీణ్కి ఒక్కసారి కూడా నాన్నగారు కానీ అమ్మగారిని గుర్తురాలేదు ఇంటికి వెళ్ళాలని కానీ? మీకు ఒక విషయం ఏంటంటే, అంటే వాస్తవంగా చెప్పలేదు కానీ నేను 91 95లో మా తమ్ముడిని నా కోసం ఎన్కౌంటర్ చేసి, వా అంటే ఎన్కౌంటర్ మెయిన్ తీసుకుపోయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే తీసుకుపోయి వేరే దగ్గర చంపేసి అది, దట్ ఈ అదొక ఎన్కౌంటరే. ఆదిలాబాద్ జిల్లా నుంచి నల్గొండ జిల్లా తీసుకుపోయి చంపింది. మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు ఉద్యమంతో? సంబంధం ఏంటంటే ఏ వీళ్ళ అన్నతోటో ఇంకా వీళ్ళు వేరే ఎవరితోటో సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు అనే భావనతోటి తీసుకుపోయి చంపడం జరిగింది 95లో. ఏం పేరు ఆయన? రాజు. మీ నాన్నగారు అప్పుడు? మా నాన్నగారు లీగల్గా, నేను చెప్పిన కదా మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అని చెప్పి, ఎవరైతే పోలీస్ ఈ చర్యకు పూనుకున్నారో వాళ్ళ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఐఆర్ ఆఫీసర్ కాంప్లైంట్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఆ కేసు ఏమైందో కూడా మేము కూడా పట్టించుకోలేదు, కానీ మా నాన్న మాత్రం వాళ్ళ మీద పోరాటం చేశాను. అంటే మీ నాన్నగారు క్రమశిక్షణ మీకు ఒక భయం క్రియేట్ అవ్వడం, పోలీసుల వేధింపులతో మీరు ఉద్యమంలోకి వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత మీ వల్ల మీ తమ్ముడు కూడా బలైపోయారు. అటువంటప్పుడు మీ నాన్నగారిని కలిసి మాట్లాడాలని అనిపించలేదా మీకు? నేను వాస్తవంగా 91 నుంచి 2000 వరకు బయటకు వచ్చేవారు నా కుటుంబాన్ని కలవలేదు. నేను బయటకు వచ్చినాకనే నా కుటుంబాన్ని కలిసిన. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మా తమ్ముడే కాదు మా బ్లడ్ రిలేషన్లో మా మేనమామలు ఇద్దరు కూడా ఎన్కౌంటర్లు చనిపోయాడు. దాన్ని అయ్యో, మా సొంత మా అమ్మ తమ్ముళ్ళు కూడా ఇద్దరు కూడా వాళ్ళకి మీ రిలేషన్లోనేనా లేదంటే ఉద్యమంతో? వాళ్ళు కూడా ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు. వాళ్ళ పేర్లు? వాళ్ళు కూడా మా కోల్బెల్ట్ ప్రాంతంలోనే రామకృష్ణపురం అనే ఊరుకు ఆర్గనైజర్గా ఉండే రామకృష్ణ అని చెప్పి, తనను 92లో 93లో ఎన్కౌంటర్లో చేయడం జరిగింది. ఇంకొక తన్ని ఇదే హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇదే హైదరాబాద్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఉమేష్ చంద్ర గారి యాక్షన్ జరిగిన తర్వాత ఆ యాక్షన్ టీంలో ప్రధాన భూమిక పోషించిన ఏదైతే టీం ఉన్నదో ఆ టీం అందరినీ ట్రేస్ అవుట్ చేసి పోలీసు ఎన్కౌంటర్ చేసింది. ఏం పేరు ఆయన పేరు? లక్ష్మీనారాయణ. అచ్చా, కుక్కటిపల్లి వివేకానందన కాలని ట్రాక్ చేసుకుంటూ వచ్చి శ్రీనివాస నగర్లో ఎన్కౌంటర్ అయింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది అని చెప్పారు టాటా సుమోలో ఆటోలో వస్తున్నప్పుడు. అచ్చా, అందులో మీ మామగారా? మామగారు. అయ్యో, అది ఈవినింగ్ టైంలో వివేకానందన కాలనీ నుంచి ఆటోలు వస్తున్నప్పుడు పోలీసులు వెనక ట్రేస్ అయ్యి అమీర్పేట దగ్గరలో ఫైర్ అయింది జరిగింది. అంటే కరెక్ట్ అయిన ప్లేస్ తెలియదు. కాకపోతే శ్రీనివాస నగర్ వెస్ట్ అండ్ అప్పుడు ఆ టీం వాస్తవంగా అప్పుడున్న పీపుల్స్ ఫర్ పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్ టీం. యాక్షన్ టీంలో తను ఒక మెంబర్. కానీ అప్పుడు మీరు బయటకు వచ్చినట్లు లోపల ఉన్నారు, కానీ తెలుసా ఇది ఉమేష్ చంద్ర చంపింది మీ మేనమావ అని? యాక్షన్ టీంలో ఈయన మెంబర్ అని అంటే వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఎటు పోతానంటే వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పిన, అంటే వాస్తవంగా చెప్పరు కదా, వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వేరే పని మీద అంటే వాటికి అవసరాలు అనేకం ఉంటాయి, ఎక్కడికక్కడ పంపుతారు కదా, ఎవరు కూడా మళ్ళీ ఎందుకు పోతాను ఏంటిదని కూడా అడగడానికి అవకాశం లేదు, అవసరం కూడా ఉండదు కాబట్టి, అడగకూడదు కాబట్టి. ఎప్పుడైతే యాక్షన్ టీంలో వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయ్యిందో అప్పుడు మాకు
పార్టీ డిక్లేర్ చేసింది మా యాక్షన్ టీమ్ సభ్యులుగా వీళ్ళను చంపడం జరిగింది అన్నప్పుడు మాకు అప్పుడు తెలిసింది. అప్పటిదాకా వీళ్ళు యాక్షన్ టీంలో మెంబర్లు ఉన్నారనే సంగతి మాకు కూడా తెలియదు. వీళ్ళు అవసరాల రీత్యా ఎటు పంపుతాను అనుకున్నాం కానీ తెలియదు. ఒక అతన్ని తీసుకొచ్చి పెద్దపల్లి దగ్గర ఎన్కౌంటర్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ముగ్గురు ఎన్కౌంటర్లో తను ఒకడు లక్ష్మీనారాయణ ఒకరు. ఇది ఎన్కౌంటర్ గుర్తుందండి, ఆటోలో తీసుకొచ్చి వస్తున్నప్పుడు వెనక నుంచి సుమోలో ఫాలో అవడం, అమీర్పేట దగ్గరలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవడం, ఆ ఫైర్లో ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురులో మీ మామగారు, మీ మేన మామగారు. మా మేన మామగారు. ఓకే. మీరు 96 వరకు ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళలేదు, బయటకు వచ్చే వరకు అని చెప్తున్నారు. కానీ 91 నుంచి 96 వరకు ప్రవీణ్ బెల్లంపల్లిలో పోలీసుల మీద దాడులు కూడా చేశారట కదా. నేను మొత్తం 2001 వరకు నేను ప్రత్యక్షంగా 8 ఎన్కౌంటర్లకి తప్పించుకున్నాను. నా మీద జరిగిన దాడిలో నేను 8 ఎన్కౌంటర్లకి తప్పించుకోవడం జరిగింది, ప్రత్యక్ష డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైరింగ్లో. సో అట్లా తప్పించుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే, అర్బన్ గెరిల్లా వార్ ఏదైతుందో, కోల్ బెల్ట్ ఏరియా నుంచి నేను ఒక్కనే ట్రైన్ అయిన 45 డేస్, చాలా కఠోరమైన ట్రైనింగ్. నీకు ఇప్పుడు ఏదైతే బ్లాక్ కమాండోకి ఇస్తారో ట్రైనింగ్, అట్లాంటి ట్రైనింగ్ నేను ట్రైన్ చేసిన. సో నాకు అది చాలా ఉపయోగపడ్డది. నేను గెరిల్లా ట్రైనింగ్ నాకు మా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చిండు. సో అప్పుడే అంటే ఏ విధంగా ఇస్తారంటారు, అది యాక్చువల్గా కఠినమైన ట్రైనింగ్ అనే విషయం తెలుసు. సేమ్ డిటో మనకి ఏదైతే పోలీస్ ట్రైనింగ్లో ఎవైతే ఎక్విప్మెంట్స్ వాడతారో అట్లాంటి సేమ్ అట్లనే కొండలెక్కేయడం, ఫారెస్ట్ ఊరుకోవడం, ఫారెస్ట్లో ఊరుకోవడం, గ్రౌండ్ ఎవ్రీథింగ్, పోలీస్ ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్ కమాండో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ ట్రైనింగ్ ఉంటుంది సేఫ్. అంటే ఆ ట్రైనింగ్ ఇక్కడ మీకు 6 ఎన్కౌంటర్లో మిస్ అవ్వడం, నాకు 6 ఎన్కౌంటర్లో నేను తప్పించుకోవడానికి యాక్టివ్ రోల్ చేయడానికి నాకు ఉపయోగపడ్డది. ఒక్కటి చెప్పండి బాగా లైవ్ ఉన్నది మీకు గుర్తుండిపోయింది ఈ 6లో. నేను ఒకటి కాదు 2 చెప్తా. నెంబర్ 1, నేను మా సురేష్, ఇప్పుడు ఎవరైతే మా నాయకుడు ఉన్నారో, ఇద్దరం కలిసి బెల్లంపల్లి టౌన్లోనే ఒక ప్రాంతంలో మాట్లాడుకొని తను నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. నేను సైకిల్ మీద వస్తున్నా, అంటే టౌన్స్ అంటే సైకిల్ మీద నడిచి ఇట్లా తిరుగుతుంటాం కదా. వాస్తవంగా నేను పోలీస్ తెలియదు, నేను నా ఐడెంటిఫికేషన్ లేదు. నేను వస్తున్న క్రమంలో కరెంటు లేదు ఆ బస్తీలో. యాదృచ్ఛికంగా ఇప్పుడు నేను అదే బస్తీలో ఉంటాను, అదే స్ట్రీట్లో ఉంటాను, అదే లైన్లో ఉంటాను, అదే సేమ్ లైన్లో ఆ ఎర్జికు రాగానే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు నాకు ఇట్లా క్రాష్ అయిన తర్వాత నేను మా మిత్రుడు, ఒక మిత్రుడు ఉండే, తనే కావచ్చు అనుకోని నేను సైకిల్ ఇట్లా కొంచెం ముందుకు పోయిన తర్వాత నేను ఇట్లా జస్ట్ వెనక్కి తిరిగి చూసి సైకిల్ దొక్కుతున్నా. వాళ్ళు ఇమ్మీడియట్లీ కొంచెం నాకు ఒక 10 అడుగుల దూరం పోయిన వాళ్ళు ఇమ్మీడియట్లీ యూటర్న్ తీసుకొని ఉరికి రావడం జరిగింది. నాకు అప్పటికే డౌట్ వచ్చి ఎవరు ఉరికేస్తారు, మన మిత్రుడు అయితే పిలుస్తాడు, ఉరికేస్తాడంటే నేను శత్రువే అనుకొని కొంచెం సైకిల్ స్పీడ్ దొక్కే క్రమంలో నా సైకిల్ కింద పడ్డది. నేను పెద్ద మూరలో పడిపోయాను. లక్కీలో ఏంటంటే నా దగ్గర 38 రివల్వర్ ఉండేది. నేను చాలా హ్యాండిల్ చేసిన దాంట్లో వెపన్ 38. చాలా సందర్భంలో నాకు ఒకరోజు కూడా నాకు అది ఏ సందర్భంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, నా ప్రాణాలను కాపాడేది. నేను ఇట్లా పడడమే బొక్క బోర్ల పడకుండా ఆ మోర్లో ఇట్లా పడిపోవడంతో నాకు కరెక్ట్గా నా వెపన్ ఇక్కడే ఉన్నది కాబట్టి నేను ఇట్లా తీయగలిగిన. నేను ఇట్లా పట్టడానికి ఇట్లా చెయ్యికి ఇట్లా పెట్టిను, కొట్టగానే 3-3 రౌండ్లు తనకు పడ్డాయి. ఆయన పడిపోయాడు. ఇంకొక అతను వైట్ షర్టు జిన్ పాయింట్ ఉన్నది, అతను కొట్టగా అతను వెళ్ళిపోయింది. నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినా. చనిపోయారు ఎవరైనా? అయితే అక్కడే ఒక గన్మెన్, ఎస్ఐ గన్మెన్, అతను ఇప్పుడు ఎస్ఐ గన్మెన్ ఇంజూర్ అయినాయి, 3 బుల్లెట్స్ జరిగినాయి. ఆ ఎస్ఐ గారు ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్, అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్నాడు. అంటే అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు కానీ వాళ్ళకి వాళ్ళు ఇంజూర్ అయిపోయారు. అదొకటి నెంబర్ 1.
అంటే దీని పర్యవసానం వాళ్ళు ఏమైనా రివెన్ తీసుకోలేదా? తీసుకో. మీరు ఐడెంటిఫై అయ్యారు కదా? నేను ఐడెంటిఫై అంటే ఇక వాళ్ళకు మనం ఫైర్ చేసి మనం వెళ్ళలేదు, ఎస్కేప్ అయ్యి. కానీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టలేదు? పట్టలేదు, చీకటి కదా. ఫైర్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు వాళ్ళ నేపథ్యం వాళ్ళ పని వాళ్ళ తర్వాత ఆ వెపన్ స్ట్రక్ అయిందని అదైంది ఇది అనేది ఏదో జరిగిపోయింది కదా. నెక్స్ట్ డే పేపర్లు ఏమైనా వచ్చింది? ఎస్కేప్, పోలీసుల మీద కాల్పులు జరిపి ఎస్కేప్ అయినా ప్రవీణ్ సో అండ్ సో అని చెప్పి అది చేసింది. అంటే వాళ్ళ మనమే అనేది వాళ్ళకి అప్పటికే తెలియదు కదా. అయితే తెలవడానికి స్కోప్ ఏమైందంటే నా జేబులో ఒక చిన్న సిటిజన్ కంపెనీ ఒకటి స్మార్ట్ అప్పుడు మనకు క్యాల్కులేటర్ ఉండేది, చిన్నవి ఉంటాయి, చిన్నవి చిన్న ప్యాకెట్స్ అయి, దాంట్లో మనం ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోవడానికి స్కోప్ ఉండేది. అది ఒకటి నేను తెప్పించుకున్నాం, మాకు ఎవరో తీసుకొచ్చి ఇచ్చిండ్రు. దాంట్లో మనం సీక్రెట్గా ఉంటుంది కదా, అది ఇంకొకరు ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మనం అప్పుడు ల్యాండ్ నెంబర్ ల్యాండ్ ఫోన్స్ కదా, మనం ఏదైనా కోడ్ భాషలో నేను ల్యాండ్ ఫోన్లన్నీ ఫీడ్ చేసుకొని నేను లాక్ చేసేది. దానికి వెనక సైడు చిన్న పిన్ తోటి ఇట్లా ఒత్తితేనే అది రిమూవ్ అయ్యే సిస్టమ్ ఉండేది. నేను అట్లా దాన్ని సెట్ చేసుకున్నా, కొంచెం నేను టెక్నాలజీ మీద నేను నాకు కొంచెం ఉండే, ఇప్పటికి కూడా ఉన్నదనుకో, అప్పుడే ఉండే. అది పెట్టుకుంటే అది దొరికింది, వాళ్ళకి దొరికితే దాన్ని చాలా పెద్ద పేపర్లో పెద్ద హైలైట్ చేసేసినాడు. ఇక అధునాతనమైన టెక్నాలజీ వాడతాను, వీళ్ళ దగ్గర ఇట్లాంటిది ఉండేది, దీంట్లో ఏం లేదు సీక్రెట్ అట్లా ఇట్లా అని చెప్పి చాలా వాడింది. అప్పుడు తర్వాత అది కొంచెం మళ్ళీ డీకోడ్ చేసుకున్న తర్వాత అది మనమే అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే మనం సైకిల్ కూడా వాడతామనే విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే అది ఒకటే కాదు, దానికంతే మూడున్నర సార్లు కూడా జరిగిన ఫైరింగ్లో కూడా నా సైకిల్ నా దగ్గరికి వెళ్ళి మిస్ అవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళను ట్రేస్ అవుట్ చేసుకొని మనమే అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇక ఇంకొకటి అది చాలా పెద్ద, ఇప్పుడు ఏదైతే మా రమకాంత్ అప్పుడున్న రమకాంత్ ఎన్కౌంటర్ అయ్యిండో సిసి నస్పూర్లో, అది స్లాబ్ కోటర్ వెనకకెళ్ళి లాక్ చేసేసిండు, ముంగట డోర్ మాత్రమే వాళ్ళ కబ్జాలో ఉంచుకున్నారు పోలీస్. ఆ ముందు నుంచి ఎంటర్ అయ్యే క్రమంలోనే ఈయన కొంచెం డేర్ చేసి కొడితే ముందు నుంచి వచ్చిన సిఐ గారు చనిపోవడం జరిగింది. ఆ కిటికీ విండోలోకి వెళ్ళి కొడితే ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. ఎక్కడ? సిసి నస్పూర్లో. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ క్వార్టర్ ఏదైతే క్వార్టర్ ఉంటే సింగర్ అండ్ కోర్ బెల్ట్ అంత క్వార్టర్స్ అంతా కార్మికులు సేమ్ ఉంటాయి కదా. పోలీసు లాస్ట్కి ఏం చేసిందంటే ఇక మనం వీళ్ళకి పోయేటట్లేము, మన స్లాబ్కు హోల్ వేసేసి పెట్రోల్ పోసి అంటు పెడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఆ ఆఫీసర్స్ అందరూ నిర్ణయాలు తీసుకొని చేసేసారు అప్పుడు జరిగిపోయింది అది అంతా. సేమ్ అట్లాంటి క్వార్టర్లోనే మేము గోలేటి టౌన్షిప్లో చిక్కిపోయినాం. అయ్యో, 7 o'clock మనకు DD8 వార్తలు, మాకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంది పేపరు టీవీలో DD8 వార్తలు లేదు, రేడియో రేడియో చిన్న రేడియో ఉండేది, సోనీ రేడియో చిన్నది, ఒకటి జేబులు పెట్టుకునేదిగా అది పెట్టుకుంటూ రోజు కొద్ది వార్తలు వినేటోళ్ళం. ఈ క్రమంలో ఏమైందంటే మేము కరెక్ట్గా 7 అవుతుంది, భోజనాలు మేము ఆ ఇంట్లో ముగ్గురం ఉన్నాం, నేను నాతో పాటుకు ఇంకో వినోద్ అనే DCM, ఇంకొక జగదీష్ అనే మిత్రుడు, మేము ముగ్గురం ఉన్నాం. ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి మమ్మల్ని గెలవడానికి వచ్చిన ఇంకొక కార్మికుడు, మొత్తం 5 ఆ ఇంటికి సంబంధించిన కార్మికుని భార్య రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నల ఇంటికి వెళ్ళిపోయింది, ఆమె లేదు. సో మేమే ఆయన అనుకున్నాం తిందామని చెప్పి 7 అవుతుంది ఇట్లా వార్తలు పెట్టినాం. డోర్ కొడతాను, డోర్ కొట్టిన సౌండ్ అయిన వల్ల నేను అన్న ఎవరో డోర్ కొడతాను మెల్లగా చూడు అని చెప్పిన. ఈ క్రమంలో ఏమైందంటే మాతోటి మమ్మల్ని గెలవనీకి వచ్చిన ఆయన కూడా ఉన్నాడు. అతను వెనక పోయి ప్లేట్స్ కడుగుతాడు, తినడానికి ప్లేట్లు కడగడానికి తీసుకొని రావడానికి ఆయన ప్లేట్లు కడతాడు. ఈ లోపల ఈ వాతావరణం అంతా ఆయన అక్కడి నుంచి గమనిస్తాడు, ఎవరో తలుపు కొట్టుతాను నన్ను వదులుకో అని నేను చెప్పడము ఇదంతా ఈయన గమనిస్తుండు. ఈ పోయి ఈయన తలుపు కడిగిపోయి ఎవరు అని తను పిలవడం జరిగింది. ఎవరు అని పిలిస్తే అటునుంచి రెస్పాండ్ లేదు. నేనేం చేసిన, నేను లుంగిమినున్నా, నేను దానిమంటే వెంటనే ప్యాంట్ వేసేసుకొని షర్ట్ వేసుకొని నా వెపన్ చేసేసుకొని నేను దాన్ని ఒకసారి సిలిండర్ ఇట్లా టైట్ చేసి, నేను ఆల్రెడీ శిక్షణలో ఉన్న కదా, అది ఒకసారి సిలిండర్ లూజ్ అయ్యి ఫైర్లో లూజ్ అయితే నీకు స్టక్ అయిపోతుంది వెపన్, నీకు పని చేయదు. ఇక సిలిండర్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో టైట్ చేసి కథ వేసి పెట్టుకొని డోర్ ది అని చెప్పిన. డోర్ తీస్తే వాళ్ళు అటు డోర్ లాక్ అయ్యి అటు డోర్ దిక్కు అటు సైడ్ డోర్ పెట్టేసి
సో ఆ డోర్ పెట్టేసిండు. ఈ కన్ఫ్యూజన్ అంతా జరిగే క్రమంలోనే ఆ వెనుక ఉన్న తను ఉరికొచ్చేసి వంట రూమ్లో వచ్చి తలుపు పెట్టుకున్నాడు. అయ్యో, మేము తలుపు కొట్టి ఏంటి అంటే పక్కన ఇంట్లో ఎస్ఐ రేబన్ ఎస్ఐ కనబడ్డాడు నాకు. ఆయన ఏం చేసిండే ఈ వాతావరణం చూసి ఆ గోడ దునికిపోదామని ఎక్కే వరకు ఎస్ఐను వాళ్ళంతా పోలీస్ పక్కింట్లున్నారు. మా పరిస్థితి ఏంటంటే దునుకుతే పక్కింట్లోనే దునకాలి, ముంగడికెళ్ళి పోవడానికి స్కోప్ లేదు. వెనుక గల్మ మా చేతిలో ఉంది, చుట్టూ కంపౌండ్ ఉన్నది, ఆ కాంపౌండ్ అవతల పోలీస్ కనబడుతుంది. అనివార్యంగా మేము ఆ కనబడే పోలీస్ దగ్గర పోలేము, అటు స్కోప్ లేదు. ఆ పక్కింట్లోనే దునకాలి, ఆ పక్కింట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇల్లు దునికిపోతేనే మేము ఎస్కేప్ అవుతాం. మా వినోద్ డీసీఎం గారు వెంటనే నువ్వు ఫైర్ చేసుకుంటే ఫస్ట్ బయటకు వెళ్ళని చెప్పి అన్నాడు. ఒక నిర్ణయం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఉంటే సిసి నస్పూర్ రమకాందన తిరంగా అయిపోతాం, చస్తా అందరం చేస్తాం, ఒకవేళ ఫైరింగ్ చేసుకుంటూ పోతే ఎవరో ఒకరం బతుకుతాం అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో నిర్ణయం తీసుకున్నాం. తీసుకున్న తడువే చెప్పేసి నేను, ఆయన డీసీఎం కాబట్టి నేను అప్పటికి ఇంకా డీసీఎం కాలే, డీసీఎం కాబట్టి ఆయన ఏం చెప్పినట్టు నువ్వు వెంటనే నువ్వు ఫస్ట్ ఫైరింగ్ చేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పినాను. బయటికి వెళ్ళిపోవాలనగానే నేను ఏమాత్రం ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వెపన్ పట్టుకుని వచ్చి నేను బయట డోర్ దగ్గర నిల్చొని ఉన్నా. నిల్చొని ఆ గోడ మీద ఉన్న వ్యక్తిని ఇట్లా టార్గెట్ చేసే క్రమంలోనే ఈ డోర్కు టార్గెట్ చేస్తూ ఇంకొక దీనికి ఆపోజిట్లో ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ మీద ప్రౌన్ పొజిషన్లో ఏకే ఫార్సీని పట్టుకొని ఇట్లా కొట్టడానికి అప్పుడే ఇట్లా చెట్టు ఇట్లా దాని మీద దానిమ్మ పండు చెట్టు ఉండే ఆ చెట్టుని ఇట్లా జరుపుతుండు. నాకు అతను ఆ చెట్టు జరిపే కనబడగానే నేను ఫస్ట్ ఫైరింగ్ ఆయన మీద చేసి చేయగానే వాళ్ళు మన గెరిల్లాలో ట్రైనింగ్లో ఉంటుంది కదా షౌట్ అనేది చాలా కీలకమైనది యుద్ధంలో. మేమున్నది ముగ్గురం ఆ షౌట్కు మొత్తం సినిమా చూపించినాం వాళ్ళకు. నేను ఫైర్ చేసుకుంటా షౌట్ చేసుకుంటా ఎక్కడైతే ఎస్ఐ పక్క ఇంట్లున్నాడు అని ఆయన చెప్పిండో అదే గోడ ఎక్కడంతో తను నాకు పోలీస్ కనబడేది. ఇట్లా గోడ ఎక్కడితో నేను అదంతా ఒక సినిమా తినగానే జరిగిపోయింది. కొట్టంగానే వాళ్ళు ఎందుకో డోర్లు వేసేసుకున్నారు. అదే ఇంట్లో దునికినాం, మళ్ళీ నెక్స్ట్ గోడ దునికేసాం. నా వెనుకనే వీళ్ళు ముగ్గురు వచ్చేసాం టఫటఫట్ ఫటఫట్. నేను ఒక 5 బుల్లెట్లు ఫైర్ చేసిన, నా వెనుక వచ్చిన 2 బుల్లెట్లు ఫైర్ చేసి 3 బుల్లెట్లు ఫైర్ చేసిండు. మేము జస్ట్ కొంచెం ఆ లైన్కి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ బుల్లెట్లు లోడ్ చేసుకొని మెల్ల మెల్ల నడుచుకుంటే అప్పుడు ఎక్కడ చేసినాం. మేము ఒక 100 మీటర్స్ పోయిన తర్వాత పోలీస్ ఫైరింగ్ స్టార్ట్ చేసింది. మేము ఆ ఫైరింగ్లో ఏమనుకున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు కానీ అనుకున్నాం కానీ మేము వెంటనే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మేము వేరే దగ్గరికి పోయి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ చాలా అలర్ట్ చేసి మీకు ఇబ్బంది అవుతుంది మీకు ప్రాణాలు మీకు వాళ్ళని బాగా థ్రెడ్ చేసినాం. థ్రెడ్ చేస్తే వాళ్ళు ఆ రాత్రి పోయి అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇంటికాడ ఏమైతే మేమైతే ఎస్కేప్ అయినామో ఇంటికాడ పోయి పోలీసుతోటి మాట్లాడి చేసి ఆ ఇద్దరికి ఏం కాకుండా వాళ్ళను తెల్లారుజామున అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే మేము అక్కడ ఎస్కేప్ అవుతూనే వీళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. అంటే మీరు ఒకవేళ చేపడం మాత్రం వాళ్ళిద్దరు అచ్చే అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం నిర్ణయం తీసుకున్నట్టు అంటే వీళ్ళిద్దరికి ఏం జరిగింది? మీ ఇద్దరు ఫైర్ మీరు ఇద్దరి మీద ఫైన్ చేసి ఒక దానిమ్మ చెట్ల మీద ఉన్న వ్యక్తికి ఒక ఎస్ఐ వాళ్ళు ఇంజూరీడ్ కాలేదు. కానీ దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసింది పోలీస్ ఆ ఆపరేషన్ మీద. ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం మనం? అంటే అంత మంచి అవకాశం నీకు రాదు కదా. పై క్లోజ్ ఉంది, ఇటు క్లోజ్, ఇది ఒక డోరు, అక్కడ మొత్తం ఉన్నారు 35 మెంబర్స్. రూఫ్ మీద ఉన్నారు 35 మంది ఉన్నారు. మేము ముగ్గురమే ఉన్నాం 35 మంది. ఆ ఇంట్లో ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసింది పోలీస్ డైరెక్ట్గా. మళ్ళీ రేపేమన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా ఎస్కేప్ అయింది ఎట్లా అనేది చిన్న సింపుల్ లాజిక్. అసలు ఆ చిన్న ఆయన మీద ఎక్కితే ఇట్లా గల్మలుంటే మేము వెళ్తే కొడితే కథం అయిపోయే పరిస్థితే కదా. అంటే అప్పుడున్న ఆపరేషన్ చేసే ఆ లీడ్ చేసే ఆఫీసర్ ఎవరో కరెక్ట్గా చేయక ఫెయిల్యూర్ అయినామని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకేదో పోలీస్ మెమోలు గిమోలు ఏదో ఇచ్చుకున్నారు అని చెప్పి బయట తర్వాత ప్రచారం జరిగింది. మేమైతే ఆ సందర్భంలో ఎస్కేప్ కావడం జరిగింది. ఇక అట్లా చాలా ఉన్నాయి సార్. 2 ఇన్సిడెంట్ చెప్పారు, ఇంకొకటి '98లో
అప్పుడు గోలెటి టౌన్షిప్లో సిఐఎస్ఎఫ్ క్యాంప్, కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కాబట్టి సిఐఎస్ఎఫ్ వాళ్ళను సెక్యూరిటీగా వాళ్ళను ఇండస్ట్రీ ఫోర్స్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. ఆ 98లో అక్కడ వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్ను మనం తీసుకురావాలి, పట్టుకపోవాలి, దాడి చేసి క్యాంప్ అని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. దాని నిర్ణయంలో భాగంగా ఒక 5 రోజులు రెక్కి చేయడం జరిగింది. ఏది ఆ క్యాంపును 5 రోజులు రెక్కి చేసిన తర్వాత ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వెపన్స్ ఉన్నాయి, రికవర్ చేసుకోవచ్చు, వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఉన్నది, వాళ్ళ డ్యూటీ అవర్స్ ఈ టైంలో ఇట్లా పోతుండని చెప్పి ప్రత్యక్షంగా నిర్ణయించుకున్న తర్వాత ఆ సందర్భంలో నిర్ణయించుకొని దాని మీద దాడి చేస్తే వాస్తవంగా ఆ రోజు వెపన్స్ దొరకలేదు. అంటే దాటికి వెళ్ళే ముందు అక్కడ 70 వెపన్స్ ఉన్నాయి అని 5 రోజులు రెక్కి వేస్తున్నారు, వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా, జనరల్గా వెపన్స్ కోసం వెళ్ళినప్పుడు వెపన్స్ టార్గెట్ చేసుకుంటారా, లేదా అక్కడ అడ్డుకున్న సెంట్రీస్ కానీ లేదా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అని చంపాలనే ఉద్దేశం ఉంటుందా? ఉండదు, అది తప్పు. ఎప్పుడైతే ఆ సందర్భంలో దురదృష్టకరమైన ఒక సంఘటన జరిగింది వాస్తవంగా, దాని మీద విమర్శ ప్రతి విమర్శ కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైతే దాడి చేసే క్రమంలో ఆయుధం ఎక్కుపెట్టి మన మీద ఫైర్ చేసినప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తుల మీద మనం ఫైర్ చేస్తే చనిపోతే మనం అనివార్యంగా మనం ఏం చేయలేం, తప్ప నిరాయుధుడై ఉన్న వ్యక్తిని మనం ఎట్టు పరిస్థితుల్లో చంపద్దు అని చెప్పి ఆ దాడికి ముందే అనుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు ఒక మిత్రుడు నిరాయుధుడు అయినటువంటి ఒక వ్యక్తిని మీద ఫైర్ చేయడంతో తను చనిపోవడం జరిగింది. దాని మీద ఆయుధాలు దొరకకపోయినప్పటికీ కూడా దాని మీద రివ్యూ మీటింగ్లో తనను చేసిన పొరపాటును ఆయన విమర్శగా చేసుకోవడం జరిగింది. దాని మీద పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా, క్రమశిక్షణ చర్య? తను తప్పుగా భావించి నేను అనుకోకుండా తక్కువని నాకు థర్డ్ పర్సన్ కొట్టిండు. ఓహో, ఫస్ట్ పర్సనే కొట్టాలి, కొడితే ఎట్లా కొట్టాలి? ఫస్ట్ పర్సన్ అని అక్కడ విపరీతం ఉంటే ఫస్ట్ పర్సన్కి తగులుతుంది కదా. ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది, థర్డ్ పర్సన్ కొట్టిండు. ఆయన ఏ ఉద్దేశంతో కొట్టిండో ఎవరికి అర్థం కాలేదు. తను మెల్లగచ్చి మీరు చెప్తారా చెప్పరా, వేపన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పురు చెప్పురు, ఇక్కడ చచ్చిపోయాను మేము చంపేసినాం అది అని చెప్పి అంటుండు. ఆర్డినరీ క్యాండిడేట్ ఏం కాదు ఆయన, మరి కొట్టినా కూడా చాలా పెద్ద లీడర్షిప్లో ఉన్న క్యాండిడేటే, మంచి మిలిటరీ మీద పట్టున్న నాయకుడే. ఎవరైనా సో ఆ మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అతను చేసిండు, తర్వాత చాలా ఫీల్ అయ్యాడు. మేము ఆపరేషన్ అయిన తర్వాత మీ అందరూ ఎక్కడ కలుస్తుంటారండి? ఆపరేషన్ అయిన తర్వాత మేము ఆటోమేటిక్గా, అది చాలా పెద్ద ఆపరేషన్, అది మామూలుగా ఆపరేషన్ కాదు. మేము బెల్లంపల్లికి గోలెట్కి 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఎక్కడ ఏం జరిగినా బెల్లంపల్లి నుంచే ఏఆర్ హెడ్ క్వార్టర్ బెల్లంపల్లిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఫోర్స్ రావాలి కాబట్టి ప్యారలల్గా మీరు చెప్తే నంబర్ బెల్లంపల్లి టౌన్లో కూడా అంబుష్ చేసింది ఈ యాక్షన్. అప్పుడే అంటే అటెక్షన్ డైవర్షన్ చేయడానికి, అంటే ఇక్కడ దాడి జరిగితే కంపల్సరిగా ఫోర్స్ బెల్లంపల్లి నుంచి వస్తుంది, వచ్చే క్రమంలో ఇక్కడ కూడా మనం దాడి చేయాలని చెప్పి సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే వాస్తవంగా పోలీస్ చాలా తెలివిగా ఆలోచన చేసి వాళ్లకు బిఫోర్ ఒక వ్యక్తి దళంలో ఉన్నటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చిపోయిండు, ఈ ప్రాంతంలో తిరిగిండు అనేది ఒక ఇన్ఫార్మర్ ద్వారా వాళ్ళకు తెలిసింది. తెలిసి సో అక్కడ దాడి జరిగింది, సో ఈ వ్యక్తి ఇక్కడ తిరిగిపోయిండు అంటే ఏదో ఒకటి ఉంటుంది, కంపల్సరిగా ఏదో ఒకటి స్కెచ్ చేసి ఉంటారు అని చెప్పి అనుకొని వాళ్ళు వెహికల్స్ని అవాయిడ్ చేసి రాత్రి 10:30 తర్వాత దాడి జరిగిన తర్వాత బై వాక్ వచ్చే క్రమంలో క్లైమర్ మైన్ పేల్చడం జరిగింది. అంటే పోలీసు కూడా అలర్ట్ అయింది,
ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళు వెహికల్స్ చేస్తే వేరే ఉండు. అంటే అంబుష్ చేశారు ఆల్రెడీ. అంబుష్ అయింది, అంబుష్ అయింది. తర్వాత రివ్యూలో ఏంటంటే వీళ్ళు ఇంత పక్కడబందిగా బెల్లంపల్లి టౌన్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి నడిచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి, విచిత్రం ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్ వాళ్ళు కూడా డిసైడ్ అయినారు ఆ పోలీస్ హెడ్ క్వార్టర్ బెల్లంపల్లి టౌన్కు మధ్యలో ఉన్న 1.5 కిలోమీటర్ లోపలనే వీళ్ళు అంబుష్ పెట్టుంటారు అనేది వాళ్ళకు గెట్ చేసుకొని వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ మామూలుగా నడుచుకుంటూ వచ్చే వ్యక్తుల మీద ఆంబుష్ అయింది. మామూలుగా ఇద్దరు ముగ్గురు ఏమో ఇంజూర్ అయినట్టున్నది అంతే. ఆ క్రమంలో దళం అంతా కూడా గోలెట్టి అంతా మంగి ఏరియా ఉంటుంది కాబట్టి అటు నుంచి అటే దళం రిక్రూట్ అయింది. ఇక్కడ ఆంబుష్ చేసిన వాళ్ళు ఈ సెలెక్టెడ్ ప్లేస్లో ఆంబుష్ చేస్తే 1-2 మెంబర్సే ఇస్తారు. 1 or 2 మెంబర్స్ తోటే ఉంటుంది అదంతా. ఓకే, చాలా పెద్దగా ఉండదు ఇది. ఏంటంటే జస్ట్ ఇది చేసి వెళ్ళిపోవడం కాబట్టి అట్లుంటుంది. గెరిల్లా సిస్టంలో అట్లుంటాయి కదా కొంతమంది డైవర్ట్ చేయడానికి. అందులో భాగంగా పోలీస్ అంతా ఫోర్స్ను అంత తగ్గించుకోవడానికి, అంటే వెంటనే నీకు అడవిలోకి రావడము చేయడము, ఇప్పుడు ఇది ఇక్కడ ఇది అంతవరకు వరకు ఇంకెక్కడెక్కడ ఆంబుషులు ఉన్నాయో అని చెప్పి వాళ్ళు కొంచెం అవుతుంది ఆ లోపల ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు అనేది ప్లాన్ చేసి. కానీ అప్పట్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక 6 చనిపోయారు. అది వేరే దగ్గర జరిగింది, మన కోల్బెల్ట్ ఏరియాలోనే వేరే దగ్గర మన ఆర్కేఫ్ఐ శ్రీరాంపూర్ ఏరియాలో జరిగింది అది. అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి జరిగింది? ఎందుకంటే అక్కడ పోలీసు సిఆర్పిఎఫ్ ఓన్లీ వెపన్స్ ఓన్లీ వెపన్స్ కోసమే సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు పట్టుకున్నటువంటి వెపన్లను తీసుకోవడం జరిగింది. వాస్తవం ఓన్లీ వెపన్స్ కోసం. దాని దాంట్లో మీరు లేరు దాని మనకు. వీటి తర్వాత అంటే మీరు ఆల్రెడీ మిస్ అవడం అనేది చెప్పుకొచ్చారు. పోలీసుల మీద సిఎస్ఎఫ్తో కాకుండా బెల్లంపల్లి టౌన్లో కూడా కొన్ని ఘటనలు జరిగాయి కదా? జరిగినాయి. అందులో ప్రవీణ్ గారి పాత్ర ఏంటి? ఒక ఆర్పిఎఫ్ను జిఆర్పి పోలీస్ స్టేషన్ మీద జరిగినటువంటి దాడిలో మేము ప్రత్యక్షంగా ఆ సంఘటనలో పాల్గొన్న దాంట్లో ఒక మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అక్కడనే మా మిత్రుడే. పోలీస్ కేసు జరగలేదు అక్కడ కూడా. పోలీస్ మీద యాక్షన్ చేయాలి, పోలీసుని చంపాలి అని చెప్పి ఏమనుకోలేదు, నిర్ణయం జరగలేదు. అక్కడ కూడా దాడి జరగడం జరిగింది. ఆర్పిఎఫ్ దాంట్లో వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. 2 రివల్వర్లు, 303 వెపన్స్, 410 మస్కట్ వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. జిఆర్పి దాంట్లో ఏమైంది అంటే ఆర్పిఎఫ్ జిఆర్పి కొంచెం దూరంలో ఉంటాయి, డిస్టెన్స్లో ఉంటాయి. ఈ వెపన్స్ ఏమో జిఆర్పి ఆర్పిఎఫ్లో దొరికినాయి. జిఆర్పి దాంట్లో ఫస్ట్ వేన పర్సన్ షార్ట్ వెపన్ పట్టుకున్నాడు. ఆయన ఎస్ఐ గారిని సీట్లో ఊకున్న ఎస్ఐ గారిని ఐన్సాప్ అంటే ఆయన ఇట్లా చేతులు ఇట్లా ఏదో లేపడం, అంటే మేము మేము జిఆర్పి దాంట్లో మేము ఆర్పిఎఫ్ దాంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. ఈ జిఆర్పి దాంట్లో ఉన్న వ్యక్తి మేము ఇమ్మీడియట్లీ మేము అక్కడ మాకు యాక్షన్ అయిపోయింది, మేము సీజ్ అయిపోయింది. అందులోకెళ్ళి దానికి లీడ్ చేసిన కమాండర్ వచ్చి నాకు చెప్పేసిండు ఇట్లా, నేను ఆ టీం కమాండరు, ఇది దీనికి ఇంకొక అతను, తను వచ్చి చెప్పేసిండు ఇట్లా జరిగింది ఇట్లా చనిపోయిండు అని చెప్పిన తర్వాత ఏంది అంటే మనోడే కలిసిండు అని చెప్పి మనందరం మిస్పోయారు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎస్ఐ ఉన్నాడు మన చేతికి తగిలింది, అంటే ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు, ఈయనకు తగిలిన AK-47 బుల్లెట్లే ఈ ఈయన బుల్లెట్ చేతులకు వెళ్ళి ఆ ఎస్ఐ చేతులకు వెళ్ళి చీల్చుకొని పోయినాయి తప్ప మరి ఏంది మరి ఎస్ఐ మనం ఏం చేసేయలేదు, రిట్రీట్ అవ్వాల్సిందే, మనము పోలీస్ మనం చంపుడు గింపుడు అది అవసరం లేదని చెప్పేసి మన రివెంజ్ మనోడు ఆల్రెడీ అక్కడ డెడ్ బాడీ అయిపోయి చనిపోయినాడు. వెంటనే షర్ట్స్ ట్రైనింగ్లో పార్ట్ ఉంటుంది కదా, పోయేటప్పుడే 2 కట్టెలు కూడా తీసుకొని పోయినాం అన్నట్టు. ట్రెచర్ తయారయ్యడానికి మనం షర్ట్ తిప్పేసి దా 2 కట్టెలకు తొలగి గుండీలు తొలగితే స్ట్రెచర్ అవుతుంది, మనం పెట్టుకోవచ్చు అది టకటకటక షర్ట్లు ఇప్పేసి పెట్టేసి 2 కట్టెలు పెట్టి అవి తీసుకొచ్చి అమ్మే వ్యక్తిని దాని మీద పెట్టేసి దాన్నే మోసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి మేమే దగ్గరుండి ఖననం చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత కుటుంబానికి తెలియజేయడం జరిగింది. 1991 నుంచి 2001 వరకు మీరు ఉన్నట్లు లోపల ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ గారు తిరిగి మరి
ఇటువైపు రావడానికి మంచి ప్రశ్న మీరు వేసింది. ఇది సమాజానికి కూడా ఆలోచింపజేయాల్సిన విషయం. నేను 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న తర్వాత నాతో పాటుగా కలిసి నాతో పాటుగా తిని నాతో పాటుగా ఒకటే దగ్గర పడుకున్న మిత్రులు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నాకు అందులో నా కుటుంబంలో సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. నా మిత్రులే కాకుండా నా సహచరులే కాకుండా నా కుటుంబ సభ్యులు నా రక్త సంబంధం కూడా చనిపోవడం జరిగింది. సో నాకు ఎవరైతే మార్గదర్శిగా అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సురేష్ అన్న అనేటైన తను కూడా ఎన్కౌంటర్ చనిపోయడం జరిగింది. ఎక్కడ? శ్రీరాంపూర్ ఏరియాలో. ఆ రోజు ఏమనిపించింది? ఆ రోజు నుంచే నాకు అనిపించింది, అప్పటికే కోల్ బెల్ట్ ఏరియాలో నిర్బంధంతో చాలా ప్రాంతాలలో ఆర్గనైజర్గా ఉన్నటువంటి వ్యక్తులము 1-2 ప్రాంతాలకే పరిమితం అయిపోయినాం. సో ఈ క్రమంలో మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరగడంతో చాలా బాధాకరంగా నేను భావించి, సో ఇదంతా వ్యవస్థ, ఇది మనం ఎప్పటికైనా కూడా ప్రజలకి ఏదో చేద్దాం అనుకున్నాం, తెలిసి తెలియని వయసులో వచ్చినాం, ఆ క్రమంలో మనం సైద్ధాంతిక పరంగా కొంచెం సిద్ధాంతపరమైన అవగాహన సంపాదించుకున్నాం, అయినా మనము ఏం చేయలేని కుంటనే మన ప్రాణాలు పోతున్నాయి కదా, మనం బ్రతికుండి ప్రజలకి ఏమైనా చేస్తే మేలుంటుందేమో, మేలు చేయగలుగుతామేమో, మన దగ్గర ఆర్గనైజేషన్ చేసే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రజల లోపలికి పోదాం అని అనుకొని వాస్తవంగా నేను 2001లో డీజీపీ హెచ్ఏ దొరగారి సమక్షంలో నేను ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ప్రభుత్వం ఒక జీవు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను 2001లో బయటకు వచ్చిన తర్వాత 2002లో నేను టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే పార్టీకి రాకముందు 2001 నుండి మీరు చెప్పారు అక్కడ, అంటే మీకు ఎవరైతే ఆదర్శంగా తీసుకున్నారో ఆ వ్యక్తి చనిపోవడంతో క్రమేపీ పార్టీలో సిద్ధాంతం తగ్గడం, ఇవన్నీ కారణాలతో మేము జనజీవితం వాస్తవంగా మీరు అన్న దాంట్లో సిద్ధాంతం తగ్గడం కన్నా ప్రజల మద్దతు కోల్పోయినాం. రైట్, కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఒకప్పుడు పార్టీ అంటేనే ఇప్పుడు కోసం మీకు ఇంతకుముందు నేను నా నేపథ్యం చెప్పే ముందు 6 ఇయర్స్ బెల్లంపల్లిలో మనము ప్రజలు నన్ను కాపాడుకున్నారు. నేను 6 సంవత్సరాలు నన్ను ఎవరికి కూడా దొరకకుండా చిన్న ప్యాకెట్ బెల్లంపల్లి పట్టణము చాలా చిన్న ప్యాకెట్, రేడియేషన్ చూసుకుంటే చుట్టూ సర్కిల్లో 5 కిలోమీటర్స్ రేడియేషన్ ఉండేది సర్కిల్లో. ఆ ప్రాంతంలో నన్ను 5-6 సంవత్సరాలు కాపాడిన తర్వాత ఈ క్రమంలో కొంచెము ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రభుత్వం అలవర్చే ఆచరణలో కొంత మార్పులు రావడంతో ప్రజల్లోపల కూడా మార్పు వచ్చింది, కొంచెం మనకు మద్దతు అనేది తగ్గింది, మనకు షెల్టర్లు దొరకకపోవడం టౌన్లో నిర్బంధాలు కావడం. దాంతో ఏంటంటే మనం ఇక్కడ నుంచి టౌన్ ప్రాంతం నుంచి అడవి ప్రాంతానికి పోయే పరిస్థితికి వచ్చి దాని మీద డిపెండ్ అవి ఇక్కడికి కొంచెం సేపు రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్బంధం అయితే ప్రజలు అబ్బా చాలా మంచిగా లేదన్న పరిస్థితి మంచిగా లేదన్న, ఇప్పుడు మీరు కొంచెం రావద్దన్న, మీరు కొన్ని రోజులు రాకూడదన్న, ఇక మీరు మా ఇంటికి రానే రావద్దన్న అని ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ క్రమంలోనే మా మిత్రుడు నాకు ఎవరైతే ఆదర్శం అనుకున్నాడో అతను ఎన్కౌంటర్ కావడంతో ఆ ప్రజా మద్దతు కూడా ఒక దిక్కు కొన్ని ప్రాంతాలు మనకు ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో టౌన్ ప్రాంతంలో పోతుంది. మనం ఇక ఇక్కడ ఉన్నా కూడా ఎన్నిటికైనా కూడా మనం కూడా మన సోదరుల తిరగానే చావడం చనిపోయిన తర్వాత ఏముంటుంది చరిత్రలో, ఒకరోజు మనల్ని మరణం చేసుకుంటారు కానీ ఇంకా. అంటే ప్రభుత్వ పథకాలు కింద స్థాయికి వెళ్ళడం వల్లనే ప్రజల మద్దతు పార్టీ కోల్పోయిందనుకుంటారా? లేదు, పథకాలు కాదు, ప్రజల్లోపల మనకెందుకులే అనే భావన వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? ద కారణం ఏంటంటే మా ప్రాంతానికి సంబంధించింది, నేను ఓన్లీ స్పెషల్గా ఓన్లీ కోల్ బెల్ట్ ప్రాంతానికి సంబంధించింది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వ్యసనాలకు అలవాటు పడి ఉండే కార్మికులు కూడా, తాగుడు పని ఏంది సింగరేణి కార్మికుడు
ఒక సింపుల్ ఉండే, ఏ తాగుతాడు వాడు కార్మికుడు కష్టపడతాను తాగుతాడా నీకేంది నీ సొమ్మైన ఎత్తానా ఈ భావన ఉండే. ఈ క్రమంలో ఏమైందంటే కొంచెం మార్పు వచ్చింది, తాగడం అనేది తగ్గిపోవడం, వాళ్ళ పిల్లలను చదివించుకోవడం పెరిగిపోవడం. దీంతో ఏంటంటే మనకెందుకు మనం ఇబ్బందుల పాలు ఎందుకు కావాలి, ప్రాబ్లం ఎందుకు మనం క్రియేట్ చేసుకోవాలనే పరిస్థితికి వచ్చింది. అంటే అవేర్నెస్ కొంచెము ఇట్లాంటి గ్రూపులకు మీరు సహకారం చేస్తే మీరు ఇబ్బంది పడతారు, మీరు కేసుల పాలవుతారు, చనిపోతారు, ఎన్కౌంటర్ అవుతారు. ఇవంతా పోలీస్ ఒక పక్క చాలా కార్యక్రమాలు తీసుకున్నది మా ప్రాంతంలో. సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళు పాటలు నాటకాలు అవి ఇవన్నీ కూడా చాలా. అంటే ఒక్కటే కాకుండా కుల సంఘాలు కూడా పెరిగిపోవడం కూడా పార్టీ వైపు జనం వెళ్ళకపోవడానికి ఒక కారణం అనుకోవచ్చా? అంటే యాక్చువల్ అంటే కుల సంఘాలు అంటే ఎక్కడ సమస్య ఆ కులం ఆ సంఘం పరిష్కరించుకోవడం కూడా అది పెద్ద కాజ్ ఏం కాదు. అది ఆయా నాయకులు వాళ్ళ అస్తిత్వం కోసం కుల సంఘాలను ప్రేరేపించుకున్నారు అంతే తప్ప దాని ప్రభావం పార్టీ మీద ఏం పడలేదు. ఇంకొకటి ప్రవీణ్ గారు, మీరు చదువుకున్నప్పుడు అంటే మీ 9th క్లాస్ అప్పుడు తెలుసో తెలియకో మీరు వెళ్ళారు, కానీ అప్పటికే సురేష్ భాస్కర్ అని ఒక పేరు చెప్పారు, వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు పార్టీ వైపు వెళ్ళారు. అంటే బాగా చదువుకుని ఉన్నత చదువు చదువుకొని ఒక సిద్ధాంతం కోసం వెళ్ళిన వారి సంఖ్య క్రమేపీ పార్టీలో తగ్గిపోవడం కారణం అనుకుంటారు. అంటే మిగతా వాళ్ళందరూ రావడం కానీ చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఇప్పుడు సంగతి కాదు అప్పుడు ఎందుకు తగ్గిపోయింది అంటారు? అప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య వాస్తవంగా లేదు, కొంతవరకే పరిమితమైంది. ఎందుకు తగ్గింది అంటే ప్రజల్లోపట మనకెందుకులే ఈ సమస్య మనం ఎందుకు పట్టించుకోవాలి అనే భావన. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నాకు నేను తోవెంటి పోతుంటే నాకు ఏదైనా కాలుకు కనబడతారు, ఇది ఏమనుకంటే ఇబ్బంది పడుతుంది, తరుగుతే దెబ్బ తాకుతుంది అని చెప్పి నేను తీసి పక్కకు పెడితేనేమో ఒకలాంటి ఆలోచన, లేదు నాకేందే అని వెళ్ళిపోతే ఇంకోలాంటి ఆలోచన. ఇక దానికి మనం ఆలోచన ప్రజల్లో దానికి మనం ఏం చేయలేము. ఆలోచనకు అనుగుణంగా ఎవరి ఆలోచనకు వాళ్ళు ఉంటారు. కానీ 91 నుంచి 2001 వరకు మావోయిస్ట్ పార్టీతో అది పీపుల్స్ పవర్ పార్టీతో సంబంధాలు ఉన్న ప్రవీణ్ ఒక సీకాసే కాకుండా నల్లమలలో కూడా కాలు మోపారని ఉంది. ఓకే, నేను 93లో నల్లమల అడవులలో కూడా పోవడం జరిగింది. అప్పుడు సీకాసా ఏదైతే కోల్ బెల్ట్ కమిటీ ఉందో ఆ కోల్ బెల్ట్ కమిటీని ఏపీ రాష్ట్ర కమిటీ మాత్రమే చేసి ఆర్గనైజ్ చేసేది. మాకు ప్లీనరీ సమావేశము 93లో ఉంటే మేము 93లో ప్లీనరీ సమావేశం ఉన్నది మనమందరం పోవాలి అని చెప్పండి పార్టీ మీద నుంచి ఆదేశాలు ఇస్తే మేమందరం ఇదే హైదరాబాద్కి వచ్చినాం. ఇక్కడ నుంచే బస్ ఎక్కి కర్నూలు పోయి అక్కడ నుంచి నంద్యాల నుంచి వయా నల్లమల్ల అడవిలో పోవడం జరిగింది. ఫస్ట్ టైం కొత్తది. ఆ పోయే వరకు ఆ నల్లమల్ల ఫారెస్ట్ అనేది చాలా అద్భుతమైన అడవి. ఇక అసలు మనకు ఒక 10 ఫీట్ల హైటే ఉంటుంది గడ్డి, ఆకాశం కనబడదు, మనకు కనబడదు గడ్డి నోడు. మనం నడుచుకుంటూ పోతుంటే మనం ఇట్లా అన్న అనుకొని పోవాల్సింది. ఒక 4 రోజుల పాటు మేము నల్లమల్ల అడవిలో ఉన్నాం. అప్పుడు ఆ నల్లమల్ల అడవులలో మాకచ్చి ప్లీనరీ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి 3 రాష్ట్ర కమిటీ నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. పేర్లు? ప్రకాశం మాస్టరు ఒకటి, కృష్ణ 2, ఇంకొకటి రవి అని ఇంకొక తనుండే. వీళ్ళు 3 కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. మేము తర్వాత కాలక్రమంలో అరే ఫలానా నాయకుడు మనకు ఇట్లా క్లాజ్ చెప్పిండు కదా, ఇట్లా క్లాజ్ చెప్పినాం. వాళ్ళకి చాలా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రకాశం సార్ అయితే మా సింగరేణి కోల్ బెల్ట్కి సంబంధించిన రివ్యూ మీటింగ్లో చాలా విషయాలను సీరియస్గా ఖండించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రజల మీద భౌతికమైన దాడులు చేసిన విషయంలో, ప్రజలను చంపిన విషయంలో అంటే ఇన్ఫార్మర్ పేరిట్లా చంపిన విషయాల్లో చాలా సీరియస్ అయింది. అసలు అక్కడ అయిన ద్వారానే మేము చాలా విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే ప్రజలను అంటే మనము తప్పు చేయగానే చంపడము, తప్పు చేయగానే శిక్షించడం అనేది పెద్ద నేరము, ఇది మనం చాలా పొరపాటు చేస్తున్నాము అనే విషయాన్ని గ్రహించడం. అంటే అది చర్చకు రావడానికి గల కారణం ఏంటంటే శ్రీకాంత్ అనే ఒక ఆర్గనైజరు
గోదావరికని. అతను చేసినటువంటి యాక్షన్లను రివ్యూలు చెప్తే మీకు చెప్తా సింపుల్గా ఏమైనా ప్రజలు ఏమన్నా కోళ్ళు అనయ్య మీరు అంత సింపుల్గా కోసిపడేసి చంపేసిండు అని చెప్పి ప్రస్తావించండి. ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి యాక్షన్స్, అక్కడ జరిగినటువంటి దాడులు చాలా విపరీతంగా ఉండే. అంటే వ్యక్తిగత విషయాలను కూడా ఆయన పార్టీకి రుద్ది చంపిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో ఆయనను పార్టీ బహిష్కరించింది అట్లాంటి తప్పుల మూలంగా. ఆయనను పార్టీ సీరియస్గా బహిష్కరించడం జరిగింది. ఆయనను 2-3 సార్లు ఆయన మీద అటాక్ కూడా చేయడం జరిగింది. అని లక్కీలు ఆయన తప్పించుకోవడం జరిగింది. ఆయన కూడా పార్టీకి ఛాలెంజ్గా నేను ఒక కొత్త పార్టీ పెడతా అని చెప్పి ఆయన ఏదో చేసుకున్నాడు. ఇక ఆ కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో ఇటువంటి కామన్గా ఉంటా అంటే, ఇక కోల్డ్ బెల్ట్ ప్రాంతం అంటేనే మంచి చెడుకు నిరేయాలి కదా, లేని సృష్టిస్తూ ఉంటాయి, కొత్త కొత్త అన్నీ కనిపెడతా ఉంటాయి. ఆ ప్రాంతంలో సికాసకు చాలా బలమైన శక్తి సికాస. తర్వాత ఐఎఫ్టీయూ, ఏఎఫ్టీయూ, జనరక్షణ, కొన్ని పోలీసులు పెట్టిన సంఘాలు కూడా ఉంటాయి, జనరక్షణ సంస్థ అని, ఆ సంస్థ, ఈ సంస్థ అని చెప్పి, అంటే ఇవన్నీ సంస్థలు పెట్టి ఎన్కౌంటర్లు చచ్చిపోయింది కదా వాళ్ళు అందరం. చాలామంది కూడా పోలీసు బాగా అనగ మంచి వేయబడ్డారు. వాస్తవంగా నల్లమల్లలో ఆ నేపథ్యంలో నల్లమల్లలో కూడా నేను అడుగుపెట్టడం జరిగింది. నేను 2001లో వచ్చిన తర్వాత అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఉండడం, నాకు కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు, పీపుల్స్ పవర్ పార్టీలో ఉన్నప్పుడు వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి జనసభ నడిపింది మేమే కాబట్టి, చాలామంది ప్రజలను జనసభ పేరుతోటి ప్రజలను ఊళ్ళలోకి వెళ్ళి మీటింగ్లకు తరలించడం, జనసభ పెట్టాలి, జనసభ పేరుతోటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలని చెప్పి మేమే ఊళ్ళల్లో యూత్ను అంతరిని ఆర్గనైజ్ చేసిన హిస్టరీ మాకు తెలుసు కాబట్టి మనం ఒక కాజ్ దొరికింది మనకు పబ్లిక్లో, మనం మళ్ళీ ఇప్పుడు లైవ్లో ఉండడానికి, ప్రజలకు దగ్గరుండి మనం ఉద్యమం చేయడానికి ఒక మంచి కాజ్ పబ్లిక్ కోసం. వాస్తవంగా ఈ తెలంగాణ ఉద్యమము అనేది లేకపోతే నేను రాజకీయ పార్టీలకు కచ్చేటోనో రాకపోయినో నాకు తెలియదు, కానీ ఏ విధంగా ఉండు నా లైఫ్, కానీ ఈ కాజు 2001లోనే నేను రావడం, అదే కాజుతోటి ఒక ఉద్యమం నడవడం, దాని కేసీఆర్ గారు నాయకత్వం వహించడం, జనసభ అనేదాన్ని సృష్టించిందే మేము కాబట్టి, అంటే మేమంటే మేము పార్టీ కాబట్టి, సో ఆ నేపథ్యం ఉన్నది కాబట్టి మనకు ఇక్కడ ఒక మంచి లీగల్ అవకాశం, మనకు ఒక ఉద్యమం, ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక ఉద్యమం, మళ్ళీ ప్రజల కోసం మనం ఒకటి కొట్లాడడానికి ఒక ఉద్యమం దొరికిందని భావించి, సో అప్పటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో అది పడితే నేను 2002లో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఒక సైనికుడిగా మా ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే అసలు ఏంటిది అనే ప్రశ్నించుకునే దగ్గర నుంచి ఇలా శాసించే స్థాయికి తీసుకొచ్చినాం. అంటే మీరు అందులో ఉద్యమం నుంచి బయటకు వచ్చి పోలీసులు మళ్ళీ లొంగిపోయిన తర్వాత పార్టీ చేరని అంటారు, కేసీఆర్ గారికి మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయనకి మీకు మధ్యన సంభాషణ ఎలా జరిగింది, మీ అనుబంధం ఎలా కొనసాగింది? నేను 2002లో కలిసిన తర్వాత మా ఇక్కడనే బంజారా హిల్స్లో ఆఫీస్ ఉండేది కాబట్టి చాలా దగ్గర సార్తోటి దగ్గర సంబంధం ఉండే క్రమంలో 2006లో 2006లో కేసీఆర్ గారు జైత్రయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సింగరే మనం మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఈ జైత్రయాత్ర అనే కార్యక్రమంలోనే నేను కేసీఆర్ దృష్టిని ఆకర్షించిన, అసలు ఊహించని రీతిలో పబ్లిక్ మొబిలైజేషన్, ఊహించని రీతిలో ఆ స్వాగతం, దానికి మిత్రుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా రావడం మా దగ్గరికి, నా యాక్టివిటీస్ని చూసి, నా చురుకుదనము, మనం ఆ కార్యక్రమము దాన్ని అంతా చూసి కూడా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆ కార్యక్రమం అయిన వెంటనే సార్ నాతోటి ప్రత్యక్షంగా ఫోన్లో కూడా మాట్లాడి చాలా మంచిగా గ్రేట్గా చేసిన తమ్ముడు నువ్వు, నీకు భవిష్యత్తు ఉంటుంది తమ్మి అది అని చెప్పి చెప్పి మళ్ళీ బెల్లంపల్లి నుంచి బస్ యాత్ర కదా, ఒక 6 అవర్స్ 6 గంటల సేపు మేము బస్సులో ప్రయాణం చేసినాం నెన్నెల్ టు కోటపల్లి. నెన్నెల్ టు కోటపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే
నెల్లల నుంచి కోటపల్లికి ఒక 26-28 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ప్రయాణం జరిగింది మాత్రం 6 గంటల టైం. అంటే పబ్లిక్ అంతా పబ్లిక్ కాదు, ఆ రోడ్లు అడవి ప్రాంతం, ఇదంతా చూసి చాలా హర్ట్ అయిపోయింది కేసీఆర్. ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎవరు చేసిండు తమ్ముడు అని నన్ను అడిగిండు. నేను జనార్దన్ బోడ జనార్దన్ 20 సంవత్సరాలు చేసిండు, వినోద్ గారు మంత్రిగా చేసిండు అని చెప్పి, వాళ్ళు ఏం చేసింది తమ్మి, రోడ్డు పొంటి మొత్తం కూడా కట్టే ఫోన్లు కరెంటుకు, ఆ రోడ్డు దుస్థితి ఇదంతా చూసి వీళ్ళు ఏం చేసిండని చెప్పి నేను అన్నప్పుడు ప్రత్యక్షంగా అడగడం జరిగింది. సార్ నువ్వు మావోయిస్టు పార్టీలో ఏ విధంగా పోయినావు, మీరు అక్కడ ఏం చేసేది, సికాస ఉద్దేశం ఏంటిది, సికాస ఏం నడిపింది అని చాలా విషయాలు నాతో తెలుసుకోవడం జరిగింది. తను కూడా చాలా విషయాలు నాకు చెప్పడం జరిగింది, రాజకీయంగా తన అనుభవం కూడా నాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలో ఒక విషయం చెప్పింది నాకు, అది చాలా నాకు ఇప్పటికి కూడా గుర్తు. నేను ఇప్పటికి కూడా వేరే వేరే సందర్భంలో మాట్లాడేటప్పుడు నేను అంటే సార్ నాకు ఈ విషయం చెప్పింది ఇది గుర్తు, మనం ప్రజలను ఎప్పుడు కూడా విస్మరిస్తే ఎట్లుంటుందని చెప్పి, అంటే ఎవరైతే ద్వేషించే ఎక్కడైతే ద్వేషిస్తుంటారో మనం అక్కడికి ఎక్కువతో వాళ్ళే మనకు ప్రాణం ఇస్తారు రబ్బాయి అని చెప్పి సార్ నాకు నిరూపించాడు. సార్ కొత్తగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆ సిద్దిపేట ప్రాంతంలో ఎస్సీ కాలనీకి పోవాలంటే భయపడేటోళ్ళు. ఎందుకు భయపడడం అంటే ఎస్సీలు అందరూ ప్రో కాంగ్రెస్, ఇక టీడీపీ అంటే ఇవన్నీ తిట్టు, ఇక తిట్టుడే తిట్టుడు, ఇక టీడీపీ అంటే తిట్టుడే పరిస్థితి. తిట్టినా కూడా సార్ అక్కడికే పోయేటోడు అట, నేను తిట్టినా కూడా అక్కడికి పోయేటోడి పోయి పోతే అబ్బో అచ్చిండి చూడు అయ్యో కాదు ఇట్లా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం, ఇక అచ్చిండి ఇక చేత్తడిగా సూత్తడిగా మేము చూస్తాము అది అని చెప్పంటే ఈయన సారే పోయి కూకొని మంచం వేసుకొని మాట్లాడి మీకు ఏం కావాలి అట్లా ఇట్లా, ఎవరైతే అక్కడ కొంచెం ఎక్కువ మాట్లాడతారో అటువంటిని పట్టుకొని మీకు ఏం కావాలమ్మా రాండి అమ్మా అదన్నా ఇదని చెప్పి అంటే మాత్రం తీయగదే అని చెప్పి అని వాళ్ళనుడు ఇట్లా ఈ నేపథ్యం జరిగింది. ప్రవీణ్ నేను అయినా కూడా నేను వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళకు నమ్మకం కలిగించిన మనం మేము కూడా మీకోసం ఉన్నాం, మేము కూడా మీకోసం చేయగలుగుతాం, ఎస్సీల కోసం ఏదైనా కూడా చేయగలుగుతామని నేను నిరూపించగలను. ఫస్ట్ నేను ఆ ప్రాంతంలో బోర్ కావాలని డిమాండ్ చేస్తే ఆ ఊర్లో ఒక ఎస్ఎం ఏదో లక్ష్మమ్మనో ఏదో పేరు చెప్తే ఆమెను పిలిచి సిద్దిపేట పిలిపించుకొని ఆమెకు చేతి ఖర్చు ఇచ్చి మళ్ళీ ఊరికి పంపించి ఆర్డబ్ల్యూఎస్ఎల్ని పిలిపించి బోర్ వేపిస్తే వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది. ఆ మెల్లమెల్ల ఎస్సీ కాలనీలు అన్నీ కూడా మన వైపు అయిపోయి అసలు ఇక ఇప్పుడు అంటే మనకి ఎవరు విమర్శిస్తారో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు, రైట్? మంచిగా కరెక్టే కదా. ఇప్పుడు ఎవరైతే మనం చెయ్యము, నువ్వు మీరు ఏం చేయలేరు అని మనల్ని ఎవరైతే తప్పు విమర్శించుకుంటుంటారో నువ్వు వాళ్ళ దగ్గరికే పో, సమస్య పరిష్కారం దొరుకుతుంది. వాడిని వాళ్ళ నమ్మకం కలిగించేలా పనిచేస్తే వాడు మన వైపు తిరగచ్చు ఆటోమేటిక్, న్యాచురల్ గా. వాడు విమర్శించాడని మనం దూరం చేస్తే అది ఇంకా దూరం అయిపోతుంది. అది సార్ చెప్పిన మాట నేను చాలా నాకు నా లైఫ్లో నాకు అది ఉండిపోయింది. మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారు ప్రజలు, అంటే ఈయన మాకేం చేయలేడు ఈ ఏం కాదు అన్నప్పుడు అక్కడికే మనం ప్రత్యక్షంగా, నువ్వు అక్కడికే ఒకసారి అంటారు, రెండుసార్లు అంటారు, మూడుసార్లు అంటారు, నాలుగోసారి అనరిగా, ఆయన నాలుగోసారి నిన్నే కూకుండా పెడతారని చెప్పి కరెక్టే. ఇది చాలా గుర్తు నాకు. సో తన జీవితంలో కూడా సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో వాళ్ళ ఫామ్ హౌస్కు దగ్గర వేరే దగ్గర ఎక్కడో ఉంటే ఆ పక్క ఫామ్ హౌస్ మీద దాడి చేసి అక్కడి నుంచే పెయిన్లు, నేను కూడా కొంచెం అప్పుడు మనల్ని ఏమనలేదు కానీ ఇట్లా పెయిన్లు అది అని చెప్పి అంతా ఆ నేపథ్యం అంతా నాకు చాలా 6 గంటలు నా జీవితంలో నాకు అది మరవలేనిది, అది జీవితాంతం గుర్తుండేది. నేను అందుకే నేను ఎప్పుడు కూడా సార్కు నా బయోగ్రాఫీ ఇచ్చుకోలే, అంటే చాలామంది కూడా పదవుల కోసం వ్యక్తిగత బయోడేటా ఇస్తారు కదా, నేను ఇది నేను ఇది చేసిన నేను అది చేసిన అని ఇస్తారు కదా, నేను ఎప్పుడు ఇచ్చుకోలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను సార్కి చెప్పుకున్నా కదా, సార్ 6 గంటలు నాతో కలిసి కూకొని మేము ఇద్దరం ప్రయాణం చేసిన సందర్భం ఉన్నది కదా, అందుకనే కావాల్సింది ఉంటుంది. సో అందుకనే నేను ఎప్పుడు కూడా నా బయోగ్రఫీ నేను సార్కి ఎప్పుడు కూడా ఇవ్వలేదు, నేను పార్టీకి ఇవ్వలేదు. నేను సార్ నా మీద విశ్వాసం, సార్ అంటే నాకు విశ్వాసం, సార్ మీ నిర్ణయాల మీద నాకు విశ్వాసం ఉంటుంది, నా హార్డ్ వర్క్ ఏ రోజు గుర్తిస్తాడు చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నాం. ఓకే, మీరు అప్పటి నుంచి సార్తో అదే అనుబంధం కొనసాగుతుందా మీకు, అంటే మీ సేవను గుర్తించి కేసీఆర్ గారు మీకు ఏమి ఇచ్చారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి
మంచిర్యాల జిల్లా లైబ్రరీ చైర్మన్గా ఉన్నా. నేను వాస్తవంగా నేను 2014లో ఎమ్మెల్యే బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీకి కావాల్సినని కొన్ని రాజకీయ సమీకరణ మూలంగా నాకు అప్పుడు సార్ నాకు టికెట్ ఇవ్వలేకపోయాడు. మొన్న కూడా ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కూడా నా పేరు ప్రతిపాదన వచ్చినప్పటికి కూడా కొన్ని సామాజిక సమీకరణ మూలంగానే రాలేకపోయినాయి. సో రాజకీయాలలో పదవులు అనేటి గొప్ప కాదని నేను భావిస్తాను. రెండోది, నాలాంటి వ్యక్తి ఈరోజు ఒక తుపాకీ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు, తుపాకీ ద్వారా ప్రజలకు ఏదో మేలు చేయొచ్చు అనుకున్న వ్యక్తిని బ్యాకప్ అయి నేను పెన్ను ద్వారా కూడా ప్రజలకు నేను సేవ చేయొచ్చు అనేది నిరూపించుకున్నాను. అంటే నిరూపణ జరిగింది ఇక్కడ నాకు. వాస్తవంగా చాలా పుస్తకాలల్లో పత్రికలల్లో అక్కడిక్కడ రాస్తుంటారు, రాసుడు కాదు ఆచరణలో నేను, నా దాంట్లో సాధ్యమైంది, నాకు సాధ్యమైంది. ఓకే, నేను తుపాకీ కాదు పెన్ను కూడా పనిచేస్తుంది అని చెప్పి నేను చాలామందికి, ఇప్పుడు చాలామందికి నేను నేను లైబ్రరీ చైర్మన్గా నియమించబడిన తర్వాత ఇంటర్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నేను మా జిల్లాలో లైబ్రరీలను డెవలప్ చేసిన మా బాల్క సుమన్ ఎంపీ మా మిత్రుడు తన సహకారంతో కొత్త కొత్త భవనాలను తీసుకొచ్చిన. దాదాపుగా ఒక 12 కోట్ల రూపాయలతోటి నేను మంచిర్యాల జిల్లాలో లైబ్రరీ భవనాలను డెవలప్ చేస్తున్నాను. సో ఇప్పటికి చేసిన లైబ్రరీ డెవలప్మెంట్లలో 68 మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన. సూపర్. 68 మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన బికాజ్ ఓన్లీ మనం నాకచ్చిన పదవిని అలంకరణ కాకుండా సేవా దృక్పథంతో నేను చేయాలి అనే ఒక సంకల్పంతో పోయినా కాబట్టి నాకు కర్ణన్ కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేయడంతో నేను అక్కడ జిల్లాలో లైబ్రరీలను డెవలప్ చేస్తే ఆ లైబ్రరీలను ఉపయోగించుకొని నిరుపేదలైనటువంటి విద్యార్థులు దూర ప్రాంతాలకు పోకుండా అక్కడనే చదువుకొని వాళ్ళకి మంచి ఏసీ సౌకర్యం మంచి అన్ని సౌకర్యాలు. డిజిటల్ లైబ్రరీ ఉందా? డిజిటల్ లైబ్రరీగా మనము అంటే కంప్యూటర్స్ ఉన్నాయి కానీ డిజిటల్ లైబ్రరీగా కన్వర్ట్ చేయాలి ఆ ఆలోచనలో ఉన్నాం. ఓకే, దానికోసం 8 కోట్ల రూపాయలు కూడా నేను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది మా సుమన్ గారి న్యాయ ఎంపీ గారి సహకారంతో. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు విప్ అవును ప్రభుత్వ విప్ ఇప్పుడు. సో తన సహకారం చాలా ఉన్నది నాకు. వాస్తవంగా ఏంటంటే యంగ్స్టార్ కాబట్టి ఒకటే ఏజ్ గ్రూప్ దగ్గరలో ఉంటుంది నాకంటే. ఆయన కూడా కింద నుంచి వచ్చాడు కాబట్టి కష్టం తెలుసు. ఏజ్లో నాకంటే 10 ఇయర్స్ తక్కువే కానీ ఆయన ఆయనకి కష్టం తెలుసు కదా, ప్రత్యక్షంగా చూశాడు ఆయన. ప్రత్యక్షంగా కింద ఉన్న పరిస్థితిని చూసిన వ్యక్తి కాబట్టి ఉద్యమ నేపథ్యం ఉన్నాడు. నేను కూడా ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడిని అనే విషయం తనకు తెలుసు. అన్న కూడా ఉద్యమ నేపథ్యం ఉద్యమం నుంచి వచ్చిండు, ఆ ఉద్యమం నుంచి వచ్చిండు. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా చాలా మొదటి నుంచి కీలకంగా పాత్ర వహిస్తుండనే విషయం తెలుసు కాబట్టి. సో నాకు చాలా కోఆపరేట్ చేసి తను నాకు తన లెటర్ రైట్ మీద నిధుల కోసం ఇస్తే నేను కలెక్టర్ గారి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటే నాకు నిధులు వస్తే నేను ఈ విషయాన్ని ఎంటర్ తెలంగాణలో ఏ జిల్లాకు రాకపోతే నీకెట్లా వచ్చినాయని కేటీఆర్ కూడా ప్రశ్నించాను. నీకెట్లా వచ్చినాయి, ఎవరు వచ్చినా కూడా జిల్లాలో పైసలు నీకెట్లా వచ్చినాయంటే ఇక మా కోల్ బెల్ట్ ఏరియా కదన్నా ఏదో తెచ్చుకున్నాంలే అని చెప్పి, అరే మీరు కూడా ఇక ప్రవీణ్ అన్ని జిల్లాలలో తెచ్చుకోలే భయ్ అని చెప్పి వాళ్ళందరికంటే మాకెక్కడ అన్ని ఎట్లా తెచ్చుకున్నాడు అని చెప్పి ఇట్లా. అంటే సంకల్పం అనేది చాలా కీలకంగా ఉండాలి. బలం ఉంటే సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనే దానికి నిరూపణ జరిగింది. సో నేను కూడా ఈ సందర్భంగా ఏంటంటే ప్రజలకు కానీ యూత్కు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్లకు ముఖ్యంగా ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అనేక విషయాలు కావచ్చు, అనేక విషయాలలో చాలా అవకాశాలు ఇస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని మనం అందినంత దూరానికి ఎదగచ్చు అనే ఆలోచనతో ఎవరున్నా కూడా ముందుకు పోగలుగుతారు. ప్రవీణ్, 2 క్వశ్చన్స్ లాస్ట్ లాంటి. ప్రవీణ్ తెలుసో తెలియని వయసులోనూ తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఎదుర్కొంటూ తర్వాత బయటకు రావడం, వచ్చిన తర్వాత ప్రవీణ్ జీవితం ఈ విధంగా ఉంది. అంటే ఒకప్పుడు అమ్మా నాన్న నాన్నగారు క్రమశిక్షణ, పోలీసులు ఇంటికి వస్తేనే నాన్న మీకు పోలీస్ స్టేషన్లో కొట్టిన గుర్తుండొచ్చు. అలాంటి క్రమశిక్షణ గల తండ్రి కడుపున పుట్టిన ప్రవీణ్
10 సంవత్సరాల తర్వాత కుటుంబం కలిసినప్పుడు నాన్నగారు ఏమన్నారు? ఎందుకంటే మీరు జైలుకి వెళ్ళిన అజ్ఞాత వెళ్ళిన తర్వాత ఆ నేపథ్యంలో మీ తమ్ముడు చనిపోవడం, మేనమామలు కోల్పోవడం వరుస జరిగాయి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే నేరంగా భావించిన తండ్రికి 10 సంవత్సరాల తర్వాత బయటపడి నాన్న చూసినప్పుడు నాన్న ఏమన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పలేదు వాస్తవంగా. నా సహచరిని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా నాతో పాటు విప్లవ పార్టీలో పనిచేసిన వ్యక్తి. అక్కడ అది ట్రామ కూడా మా బెల్లంపల్లి దగ్గరనే, వాళ్ళది కూడా ఊరు పక్క పొంటి బెల్లంపల్లి టౌన్ పక్క పొంటి. అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడే ఉద్యోగంలో ఉన్నప్పుడే పెళ్ళి కావడం జరిగింది. నాకు ఇప్పుడు ఇద్దరు బాబులు, ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఢిల్లీ యూనివర్సిటీలో చేస్తాడు, ఇంకొకడు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేస్తుంది. అంటే నాకు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు ఏమన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను బయటకు వచ్చేవరకే మా నాన్నగారి ఉద్యోగం మా అన్నకు పెట్టించడం జరిగింది. సో నాతోటే కలిసి ఉండేది. మా నాన్నగారు 2004లో కాలం చెందడం జరిగింది. చాలా ప్రేమతోటి, అంటే నేను చిన్న అంటే తక్కువ వయసులో పోయిన తర్వాత నా మీద చూపెట్టాల్సిన ప్రేమ మా నా పిల్లల మీద చూపెట్టాను. నేను ప్రత్యక్షంగా చూసినది. మా నా పిల్లలంటే చాలా ప్రేమగా, అంటే ఇక అసలు మామూలుగా ప్రేమ కాదు, చాలా ప్రేమగా చూసుకునేది మా నా ఇద్దరు కొడుకులను. అంటే మనం లేని నేను తన దగ్గర లేని లోటు నా పిల్లల మీద చూపెడతాను కావచ్చు అనే భావనతో నేను ఉండేది. అంత ప్రేమగా చూపెట్టేది. దురదృష్టవశాత్తు హార్ట్ స్ట్రోక్ తోటి 2014లో చనిపోవడం జరిగింది. అంటే నాన్నగారు చనిపోయారు, పిల్లలు బాగా ఒక స్టేజ్కి వచ్చారు. కానీ ప్రవీణ్కి ఒక మంచిర్యాల జిల్లా అనేది బెల్లంపల్లి సికాస ఒక గుర్తింపు ఇచ్చింది. అటువంటి ఆ ప్రాంతానికి ఏదో ఒక చేయాలని ఒక కోరుకుంటుంది, ఏం చేయాలనుకుంటారు అసలు? నేను బెల్లంపల్లి ప్రజలను ఏ రోజు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే అంతటి నిర్బంధంలో కూడా నన్ను కాపాడుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ప్రజలు వాళ్ళు. వాస్తవంగా రాజకీయంగా నాకు ఏదన్నా ఒక అవకాశం వస్తే, నాకు వచ్చిన చిన్న అవకాశంతో, చిన్నది లైబ్రరీ చైర్మన్ అనేది చాలా చిన్న విషయం, ఈ చిన్న విషయం చిన్న అవకాశంతో బెల్లంపల్లి చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఒక లైబ్రరీ కడుతున్నాను నేను. పర్మనెంట్ ఒక బిల్డింగ్, చాలా అద్భుతమైన బిల్డింగ్ కడుతున్నాను. అది ఆల్రెడీ ఇప్పటికే మోస్ట్లీ స్లాబ్ లెవెల్కి వచ్చింది. నాకు వచ్చిన అవకాశం చిన్న అవకాశంతో ఇస్తున్నా. భవిష్యత్తులో నాకు కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. ఒకవేళ మంచి అవకాశాలు వస్తే మాత్రం నేను బెల్లంపల్లి ప్రజలకు రుణపడి ఉండి బెల్లంపల్లి ప్రజలకు, బెల్లంపల్లి యువతకు ఉపయోగపడేటి చాలా విషయాలు చేసేటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్తే అవి ఐఐటి కాదు, అంటే చెప్తే మనకు అర్థమయ్యేటి కాదు, అవి ఆచరణలు మనం చూపెడితేనే అవుతుంది. ఇప్పటికే నేను మా దగ్గర సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నది, దాన్ని నేను దత్తత తీసుకున్నాను. చాలా కార్యక్రమాలను చేపడతా. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నేను చాలా సందర్భంలో విజిట్ చేస్తాను. ఒక సందర్భంలో విజిట్ చేసిన, చేసేటప్పటికి పిల్లలందరూ కూడా లంచ్ టైంలో ప్లేట్లు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. అంటే సిస్టమ్ అదే కదా, లైన్లో నిల్చున్నారు, అయిపోయింది, వాడు పట్టుకొని పోయిండు, అన్నం తిన్నాడు, మళ్ళా రెండోసారి రావాలంటే మళ్ళీ వచ్చి వీడు ఈ లైన్ ఉండే వరకు వాడు వెనక వచ్చి మళ్ళీ ఉండడం తోటి నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇది ఏంద్రబాయ్, ఇది జైల్లో కదా నిల్చున్నట్టు ఉండేది. ఆత్మగౌరవంతో తినాలి పిల్లలు అని చెప్పి వెంటనే ఆ ప్రిన్సిపాల్తో మాట్లాడి, మీకు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఏంటిది, మీరు ఈ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి, మాకు ఇన్ని టేబుల్స్ ఉన్నాయి కదా అని చెప్పంటే ఒక 70,000 రూపీస్ పెట్టి నేనే ప్రతి ఒక్క టేబుల్కు రైస్ బేసిన్స్ ఉండేటట్టుగా, ప్రతి ఒక్క టేబుల్కు కర్రీ బకెట్స్ ఉండేటట్టుగా, స్పూన్స్ ఉండేటట్టుగా, వాటర్ జగ్గులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసిన. సో ఒక్కసారి వాళ్ళ దగ్గర బేసిన్లో రైస్ వచ్చి ఉంటే వాళ్ళే ఆత్మగౌరవంగా వేసుకుంటారు, తింటారు తృప్తిగా. టైం కలిసి వస్తుంది, వేస్ట్ కాదు, పోయి ఇట్లా నిల్చొని ఉండకుండా ఉంటుంది అని చెప్పి చేస్తే అది చాలా క్లిక్ అయిపోయింది. పబ్లిక్లో కూడా చర్చ జరిగింది. ఏదైతే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీ గారు ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తనని కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది. అది ఆయన
ఆ సార్ కూడా ఆ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్కూల్స్ ప్రిన్సిపాళ్ళతో రెగ్యులర్గా రోజు టచ్లో ఉంటాడు, మనకు తెలియదు, వేరే మిత్రులు చెప్పినమాట. ఈ విధంగా మీరెందుకు చేయకూడదు? మీ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో కూడా బెల్లంపల్లి బాయ్స్ స్కూల్లో చేసినట్టుగా మీ దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్నించండి. ప్రశ్నించండి అని చెప్పి నాకు తెలిసిన విషయం. అంటే ఆ విధంగా మీరు ప్రవీణ్ కుమార్ దృష్టిలో పడ్డారు? ప్రవీణ్ కుమార్ దృష్టిని నేను ఆ విధంగా వాళ్ళే, నేను ఎప్పుడో వాడి ఉన్నా. అదే అంటున్నా, దానికి ముందు అడుగుతున్నా. అందుకే ఆయన అక్కడే పనిచేశారు కదా. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నా మీద పెద్ద ఆపరేషన్ చేసిండు. ఆ నేపథ్యం కూడా ఉన్నది. అదే సో నాకు ఇప్పుడు అదే బెల్లంపల్లిలో స్టీఫెన్ రవీంద్ర గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సురేంద్రబాబు గారు, మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సివి ఆనంద్ గారు వీళ్ళందరూ కూడా నేను లైవ్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఉన్నోలే. ప్రవీణ్ కుమార్ గారు మీ మీద ఎంత స్కెచ్ చేశారు అప్పట్లో? వేసాడు, వేయడం జరిగింది. ఆ సందర్భంలో వాస్తవంగా ఒక మిత్రుడు ట్రేస్ అవుట్ అయితే తన్ని అంత ఆదిలాబాద్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అంటే ఒక కొరియర్ అరెస్ట్ అయిన సందర్భంలో జరిగినటువంటి సంఘటన అదంతా. నేను ఆ కొరియర్ అరెస్ట్ కావడం, ఆ అరెస్ట్ అయిన కొరియరు నేనే పంపించడం, నా తిరిగి ఆ కొరియర్ నా దగ్గరికి వస్తాడు కాబట్టి, అక్కడికి ప్రవీణ్ వస్తాడు కాబట్టి పట్టుకోవాలనే ఆలోచనతో పెద్ద ఆపరేషన్ జరిగింది. కానీ అది మనము ముందే అవన్నీ ఉంటాయి కాబట్టి మనం అప్లికేషన్స్లో మనం వాటి పోలేదు, అది కాలేదు. దట్ ఈస్ డిఫరెన్స్. ప్రవీణ్ గారు లాస్ట్కి రెండు ఫైనల్ క్వశ్చన్స్ మీకు రెండు అడుగుతా. ఒకటి, మాజీ అయిన నక్సలెట్లు ఇప్పుడు మీలాగా ప్రజల జీవితంతో దగ్గర అవ్వడానికి రకరకాల మార్గాలు ఉంటుండగా అది వదిలిపెట్టి సెటిల్మెంట్ల ద్వారానో లేదా ఇంకొక దందాలు చేసుకుంటూ బతుకుతున్నారు, అటువంటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? రెండోది, కొంతమంది ఇప్పుడున్న యువకులు సమస్యలపై పోరాటం చేయాలంటే తుపాకీ పట్టుకోవాలా, లేదా ఇప్పుడున్న చాలా మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్తో వెళ్ళాలా? ఫస్ట్ వన్ చాలా మంచి విషయము. నీకు తెలుసో తెలియకో, అవగాహన ఉండో ఉండకనో, నువ్వు ఒక ఉద్యమం పేరుతోటి నువ్వు ఒక రంగంలో పనిచేసినావు, అనివార్య కారణాల చేతనో నచ్చో నచ్చకనో నువ్వు బయటకు రావడం జరిగింది. సో మీరు అన్నట్టుగా మాజీ అనేది ఏదైతే ఉన్నదో అది చాలా చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు కూడా అంటే నాకు మనసులో బాధ అనిపిస్తుంది. మాజీ అనే పదం ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సందర్భంలో తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేసినానో లేకపోతే ఒప్పు చేసినానో ఒప్పుకున్న తర్వాత అది ఎవరు కూడా పట్టించుకోరు ఇక. కానీ ఈ వ్యవస్థలోనే మాజీ అనే పదం వాడు సత్యదాకపోదు. అంటే అందరికీ కాదు, ఒక ప్రవీణ వ్యక్తి ఉన్నారు, ప్రవీణ వ్యక్తి మాజీ కాదు ఇప్పుడు, ఎందుకంటే గ్రంథాలయ చైర్మన్ అని ఒకటి ఉంది కాబట్టి మిమ్మల్ని మాజీ అనుకోడు. కానీ కొంతమంది బయటకు వచ్చి ఆ బ్రాండ్తోనే దందాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మాజీ అనుకో. నేను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి చెప్పే విషయంలో వాళ్ళకి సలహా ఏంటంటే, చాలామంది ఉన్నారు ఇప్పుడు నాతోటి పాటుగా పనిచేసినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. నాకు ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి, ఎందుకంటే నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మా ఆదిలాబాద్, ఈ ప్రాంతం అంతా ఉత్తర తెలంగాణ ప్రాంతం కదా. ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఒక జోన్ ఉండేది కాబట్టి మాకు ఎప్పుడు కూడా కలుసుకునే సందర్భం వచ్చేది. ఏ సందర్భంలో దళాలు సమీకరించబడ్డప్పుడు లేకపోతే ట్రైనింగ్ సందర్భంలో కలిసిన సందర్బాలు ఉన్నాయి. చాలామంది కూడా వచ్చిన వాళ్ళు కూడా మీరు అన్నట్టుగా ఆ మాజీ అనే ఆ పేరును అడ్డం పెట్టుకొని, అదేదో పెద్ద గొప్ప పేరు అయినట్టుగా దాన్ని అడ్డం పెట్టుకొని అనవసరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని కొంతమంది సెటిల్మెంట్లలో ఇరికిపోయి కొంతమంది దొంగతనాలకు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. సెటిల్మెంట్లకు పోయి ప్రాణాలను కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, తప్పుడు మార్గంలో పోయిన సందర్భం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భం ఒకటే సూచన, అంటే నీకు అవకాశం మళ్ళీ ఒక లైఫ్గా నువ్వు ఎంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమే లొంగుబాటు. నువ్వు మళ్ళీ ఒక లైఫ్గా ఏర్పాటు చేసుకోవడానికి ఎంచుకున్నదే లొంగుబాటు అనేది. కానీ నువ్వు లొంగిపోయిన తర్వాత కూడా నీ విధానంలో నీ ఆచరణలో మార్పు లేకుండా నువ్వు ఈ పద్ధతిలో పోవడం అనేది కాదు. ఇప్పుడు నేనున్నా వాస్తవంగా నేను సెటిల్మెంట్ చేయొచ్చు, ల్యాండ్ మాఫియా చేయొచ్చు, ఏదంటే చేయొచ్చు. నా పేరు అట్లాంటి ప్రాంతంలో, మా కోల్బెల్ట్ ప్రాంతంలో అంత మారుమోగిన పేరు అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎలాంటి క్రైమ్లో పోలే. నా ట్రాక్ రికార్డులో నేను బయటకు వచ్చిన తర్వాత గతంలో నేను ఉద్యమంలో పనిచేసినప్పుడు
పార్టీ నిర్ణయాలకు అనుకూలంగా ఎన్నో పనులు చేసినాం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నేను ఎప్పుడైతే ఏ విధంగా అయితే నేను ప్రభుత్వానికి లొంగిపోయినో, ఆ లొంగిపోయిన తర్వాత మాత్రం నేను ఏ ఒక్కరోజు కూడా క్రైమ్ చేయలేదు. నాది ఏ ఎంటర్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు కాలే. దీని అంతటి కూడా కారణం ఏంటంటే అవగాహన రహిత్యం. రెండోది ఒకటి అవగాహన రహిత్యం అయితే, రెండోది ఏంటంటే ఎట్లా బతకాలనే విధానం తెలియక ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని బతికే విధానం ఒక పద్ధతి ఉంటే దాన్నేమో సరిగ్గా వినియోగించుకోడు. వీనికి ఏంటంటే ఒక డిగ్నిటీ, నేను ఇట్లా ఉన్నా కాబట్టి నేను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే తప్పుడు మార్గం. మళ్ళా సేమ్ మళ్ళీ అదే పద్ధతిలో నేను వాని దగ్గర పోతే వీని దగ్గర పోతే నేను నాకు రెస్పెక్ట్ ఇస్తారు, మాజీ అంటే ఇది అనుకుంటారు అది అనుకుంటారు అనుకొని నీకు అవసరం ఉన్నప్పుడు ఆ తీసుకుపోయిన వ్యక్తి నీకు తాగిపోయవచ్చు, అవసరం ఉన్నట్టు నీ జేబులో ఒక 1,000 రూపాయలు పెట్టింది కావచ్చు. కానీ అదే లైఫ్గా కాలే, నువ్వు దాన్నే లైఫ్గా భావించుకొని నీ లైఫ్నే నాశనం చేసుకున్నావు. నువ్వు ఏ రోజు అయితే నీ కుటుంబం, నీ కుటుంబ నేపథ్యాన్ని చూపించుకొని నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్తే అగ్రికల్చర్ చేసుకుని బతికేది ఉండే, నీకు వెహికల్ ఇస్తే వెహికల్ నడుపుకొని బతికేది ఉండే. నాకు వెహికల్ ఇచ్చాను, నాకు జీబీ ఇచ్చాను, ఆ జీబీ నడుపుకునే ఉండే నేను చాలా రోజుల దాకా. తర్వాత ఈ నీ ఉద్యమం టీఆర్ఎస్ ఉద్యమం జరిగినప్పుడు కూడా నేను అదే జీబీ నడుపుకున్నా, మెల్లగా ట్రాన్స్పోర్ట్లో రంగంలోకి అడుగుపెట్టినాం. దాని మీద ఏదో ఒకటి రంగాన్ని ఎంచుకోవాలి తప్ప నువ్వు ఆ మాజీ అనే పేరుని పెట్టుకోవడంతో కరెక్ట్గా సరైన మార్గంలో పోకపోతే చాలామంది కూడా ఇప్పటికి కూడా చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. అసలు చెప్పాలనుకుంటే బిచ్చగాలనే పరిస్థితి, బిచ్చగాలు అంటాం కదా మనం, అట్లాంటి స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంకా ఈ మాజీల పేరుతోటి ఆ పేరుతోటే ఇంకా నేను ఏదో నడుపుకుంటాను అనుకొని ఉండేటోళ్ళు అదే భావనలో ఉన్నారు. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఆ మిత్రులకు ఒకటే సూచన, మీరు ఎప్పుడైతే మీ యాటిట్యూడ్లో చేంజ్ చేస్తుందో జీవితము కుటుంబము ఈ రెండింటి మధ్యలో ప్రేమ అనేది నీ లోపల కలిగినప్పుడే నువ్వు మార్పుకు నాంది అవుతావు. నీ లోపల తాత్కాలిక ప్రేమ ఉంటుంది, ఏదో అప్పటి మందం నటించే ప్రేమ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా బాగుపడవు. నీ ఖచ్చితంగా ప్రేమ అనేది నీకు రావాలి. నీ ప్రేమ అనేది లేకపోతే ఎట్టు పరిస్థితుల్లో మార్పు అనేది ఆ వ్యక్తుల మధ్యలో రాదు. ప్రేమ అనేదాన్ని ఎప్పుడైతే మనసు నుంచి వచ్చినప్పుడే మార్పు అనేది జరుగుతుంది తప్ప అప్పటి వరకు కాదు. ఓకే, రెండోది యువతకి మీరు ఇచ్చే మెసేజ్? రెండోది ఇప్పుడున్న యువతకు, గతంలో మాలాంటి వ్యక్తులు చాలామంది గన్ను నమ్మి ప్రాణాలు పోయిన సందర్భం, మరి ఇప్పుడేమో ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ప్రభుత్వం కూడా అనేక అవకాశాలు ఇస్తుంది కాబట్టి మీరు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం. సిస్టంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి, ఆ తప్పులను ఎత్తి చూపడానికి మనకు కొన్ని వేదికలు ఉన్నాయి. ఆ వేదికలను వాడుకొని ఆ తప్పులను ఎత్తి చూపుతూ నీకు ఉన్న అవకాశాన్ని, ఏదైతే డెమోక్రటిక్ సిస్టంలో ఉన్న అవకాశాన్ని వాడుకొని ప్రజలకు సేవ చేసుకోవచ్చు అనేది, చేసుకోగలుగుతాం అనేది ఆచరణ నిరూపించడం. నాలాంటి వ్యక్తిగా నేను నిరూపించిన కాబట్టి మీరు కూడా అట్లనే నిరూపిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా యువతకు అందరికి కూడా నేను సందర్భంగా ఇది మనవి చేస్తుంది. ఓకే, సమాజంలో తప్పులు జరగడం వాస్తవం, కానీ దాన్ని వేదికగా మార్చుకోవడానికి తుపాకీ పట్టాల్సిన అవసరం లేదంటున్నారు ప్రస్తుత గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్. అంటే తుపాకీ పట్టుకొని అడవిలోకి వెళ్ళి సాధించామన్నది మాత్రం మర్చిపోండి, దీనికి చాలా వేదికలు ఉన్నాయి, ఆ వేదికల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం వెళ్ళండి. అంతేకాకుండా మాజీ అన్న పదం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తే వాళ్ళకి చివరికి మిగిలేది చెడ్డ పేరు తప్ప మంచి పేరు రాదంటూ మంచి సలహా ఇచ్చారు. ఇది ఈ వారం ప్రవీణ్తో ఎక్స్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.